అందరికి శుభోదయం. దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు 45వ రోజు, మరి 3వ రోజు మనకి రాణి నాగలక్ష్మి గారు రావడం మనకు సంతోషం. ఈరోజు ముగ్గురు మాస్టర్లు వస్తుండే, 3వ రోజు ముచ్చటగా ముగ్గురు మాస్టర్లు వస్తున్నారు బాలలు. మనకి అదృష్టం ఈరోజు నాగేశ్వర వాళ్ళ గురువు గారు కూడా రావడం అదృష్టం. ఇలా రాణి మేడం గారు, నాగలక్ష్మి గారు రావడం, ఒక చిన్న పాప కూడా ఈరోజు చిల్లరించడే, మనందరం పిల్లలు కావాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం, తీసుకోండి సెషన్. నాగలక్ష్మి గారు, మీకు దీపావళి చిచ్చుబుడ్డిలాగా మీ ముఖం వెలిగిపోతుంది, చిచ్చుబుడ్డిలాగా అలా నవ్వుతూ నవ్విస్తూ మరి చక్కగా మౌన ధ్యానాన్ని చేపిస్తున్నారు మీరు. చిచ్చుబుడ్డి కొంచెంసేపు ఆరిపోద్ది, కానీ మీ ముఖము కాంతివంతంగా జీవితాంతం ఉంటుంది, ఆనందం అనేది. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. వాళ్ళ మాస్టర్స్ అందరికి ఆత్మాభివందనాలండి. మరి అందరము ధ్యానం చేద్దాం. హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చుందాం. కళ్ళు రెండు మూసుకుని, చేతుల్లో చేతులు పెట్టుకుని, కాళ్ళు రెండు క్రాస్ చేసి స్థిర సుఖాసనంలో సహజంగా జరిగే శ్వాసను గమనిద్దాం. ధ్యానం అంటే, అందరూ మ్యూట్ చేసుకోండి మేడం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఓకే, అందరం ధ్యాన స్థితిలోకి వెళ్దాము. బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం భూమి మీదకి తెచ్చిన ఆనాపానసతి మార్గమే మరి ఈ యుగంలో పత్రీసారు ద్వారా మరి మైత్రేయ బుద్ధినిగా అవతరించి మనందరికీ రహస్యాన్ని చక్కగా సహజంగా అందరికీ అర్థమయ్యే రీతిలో సులభంగా ఇంటి వద్దనే కూర్చుని ఎవరికి వారు ఎన్లైటన్మెంట్ పొందవచ్చు అని శ్వాస మీద ఆ ఆనాపానసతినే శ్వాస మీద ధ్యాసగా మనందరికీ పరిచయం చేసి మరి మనందరినీ ఇంత ఆనందానికి ఇంత ఉన్నత స్థితికి తెచ్చిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఏ ఆలోచనలు లేవు, శ్వాస మీద ధ్యాస సహజంగా జరిగి శ్వాసను గమనిద్దాం. శ్వాసతో కూడి ఉందాము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము. ధ్యానము సకల భోగకారిణి. ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని. ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి.
నిస్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు ఆది శంకరాచార్యులు. Silence is gateway to enter into the kingdom of God. Maunam devuni rajyamloni praveshinchadaniki maunam okkate margamu. Jesus Christ. మౌనం మౌనం మౌనం. శబ్దం ప్రాపంచిక వ్యవహారం, మౌనం ఆధ్యాత్మిక వ్యవహారం. మౌనం ద్వారా మనలోకి మన ప్రయాణం. భావనా క్షేత్రంలో మౌనం ఉంటే చేష్టా క్షేత్రంలో హింస ఉండదు, వాక్క్షేత్రంలో హింస ఉండదు. వాక్కులు పరిశుద్ధంగా ఉంటే కార్యాలు పరిశుద్ధంగా ఉంటాయి. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి మౌనం వల్లనే సాధ్యం. మనస్సు సందిగ్ధంలో ఉన్నప్పుడు మౌనం, మనస్సు సంతోషంగా లేనప్పుడు మౌనం, మనసు బాధపడుతున్నప్పుడు మౌనం, మనస్సుని అర్థం చేసుకోవటానికి మౌనం. మౌనంతో అంతరంగ ప్రయాణం. మౌన మేళవింపుతో చేసే ప్రయాణం, మనిషి మనో ఇచ్ఛ కొరకు చేసే ప్రయాణం, మనుజునికి లభించిన సహజ ఆయుధం మౌనం.
మౌనం దైవ భాష సనాతన మౌనం లిపిలేని విశ్వభాష మౌనం ధార్మిక దివ్యత్వానికి మార్గం మౌనం సనాతన భాషా స్రవంతి మౌనం నిశ్శబ్ద మంత్రఘోష మౌనం పదునైన ఆయుధం మౌనం అంటే పదాల ప్రతిబంధకాలు లేని నిశ్శబ్ద సంభాషణ మౌనం నోటిలో నాలుకతో పరిమితమైన వ్యవహారం కాదు నోరు మెదడు మనస్సు సమన్వయంతో పనిచేయాలి పుస్తకం చదవడం మౌనం కాదు అది రచయిత యొక్క స్పష్టతతో మమేకమై మాట్లాడటం టీవీ చూస్తూ కూర్చోవడం మౌనం కాదు అది కొన్ని పాత్రలతోనో వార్తలతోనో చేసే సంభాషణ కంప్యూటర్ ముందు కూర్చోవడం మౌనం కాదు అది 1000 గొంతుకుల కబుర్లతో సమానం మౌనంలో మాటలు ఉండవు ఆలోచనలు ఉండవు అది ఓ తపస్సు మాటలు ఒక వ్యక్తీకరణ మార్గం మాత్రమే కానీ ఇది ఒక్కటే వ్యక్తీకరణ కాదు మాటలు నేర్పే సంస్థలు ఉన్నట్లు మౌనాన్ని నేర్పించే పాఠశాలలు ఎక్కడా లేకపోవచ్చు అయితే ఒక్క మాట మౌనాన్ని మించిన కమ్యూనికేషన్ లేదు మౌనం అర్ధ అంగీకారం మాత్రమే కాదు ఒక్కొక్కసారి పూర్తి అంగీకారం కూడా మౌనం అంటే ఆలోచనలు కోరికలు కలలు భ్రమలు ముసుగులో ఉన్న బుర్రలోని సామానంతా పక్కన పెట్టి నిన్ను నువ్వు స్పష్టంగా తెలుసుకోవటం మౌనం అంటే నిన్ను నువ్వు స్పష్టంగా చూసుకోవటం ఇదే ఆత్మ సాక్షాత్కారం గతంలో అర్థం లేకుండా మాట్లాడినందుకో అనవసరంగా తోలనాడినందుకో పశ్చాత్తాపపడేవారు ఎంతో మందిని చూస్తూ ఉంటారు కానీ మౌనం కారణంగా బాధపడ్డ సందర్భాలు చాలా అరుదు
మానవుణ్ణి మాధవునిగా చేయినది మౌనమే. అట్లే మానవుణ్ణి మృగంగా చేసేది మితిలేని మాటలే. మనుషులు అందరూ మాటలకు అలవాటు పడిపోయారు. మాట్లాడలేకపోతే పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడకపోతే వారి మీద వారికే అనుమానం వచ్చేస్తుంది. మౌనంగా ఉన్నట్టు కనీసం కలలు కూడా కనలేరు. అలాంటి కలలు రావు. కలలు మనుషుల ఆలోచనల్ని ప్రతిబింబిస్తాయి. మనుషుల జీవితాన్ని ఎత్తి చూపిస్తాయి. మౌనాన్ని, మౌనంలో ఉండే అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించాలనుకునేవారు ముందుగా మాటల మత్తులో నుండి బయటకు రావాలి. ఇది ఏ ఒక్కరోజులో సాధ్యం కాదు. మనం మాటల్ని తగ్గించుకోవాలి, పొదుపుగా వాడుకోవాలి. అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి. మౌనాన్ని అనుభూతి చెందడానికి సంపూర్ణ ఆరోగ్యం కావాలి. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుంది. రోగాల మనస్సు మౌనంగా ఉండలేదు, బాధతో మూలుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితి రాకూడదు అనుకుంటే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మంచి అలవాట్లు పెంచుకోవాలి. కృత్రిమ జీవన శైలిని విడిచిపెట్టాలి. మౌనం మానవ సంబంధాల మీద సానుకూల ప్రభావం చూపిస్తుంది. మాట తోలడం వల్ల పుట్టుకొచ్చే విపరీత పరిణామాలు ఉండవు. ఉద్యోగ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మనం ఎదుర్కొనే రకరకాల సమస్యలకు మౌనంలోనే సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే బాగా ఆలోచించగలం. మాటలకు ఆలోచనలకు అస్సలు పొత్తు కుదరదు. నాణ్యమైన యంత్రం శబ్దం చేయదు, తన పని తాను చేసుకుని పోతుంది. అలాగే సమర్థులు కూడా అంతే, తమ పని తాము చేసుకుని పోతారు మౌనంగా.
దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి మౌనమే అత్యుత్తమ అర్హత పత్రము. ఎక్కడ అంతర్ముఖ మౌనం ఉంటుందో అక్కడ హింస అన్నది ఉండదు, ఆలోచనలు ఉండవు, వృధా మాటలు ఉండవు. ప్రతి ఆలోచన లక్ష్యం వైపే, ప్రతి మాట అర్థవంతమే. అప్పుడు సమూహాల్లో కూడా ఒంటరిగా ఉండగలం, అవసరమైతే ఒంటరి సమూహం కాగలం. ఏకాంతానికి జనసంద్రానికి తేడా ఉండదు. ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా మౌనాన్ని పాటించగల శక్తి వస్తుంది. మౌనం అంటే మనస్సు యొక్క విజృంభణను ఆపడం. మౌనం అంటే ఆలోచనలు, ఆక్రోషాలు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోగలగడం. మౌనం అంటే ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగి ఉండటం. ముక్తికి మౌనమే ధ్యానమే మార్గం. శక్తి భౌతికం, భక్తి మానసికం, యుక్తి బుద్ధికం, ముక్తి ఆత్మికం. ముక్తికి మౌనం ధ్యానమే మార్గం. ధ్యానానికి మొదటి మెట్టు మౌనం. మౌనం అంటే తనలో తాను ఎరుకతో ఉండటం. మౌనం అంటే చింతన లేని తపస్సు. మౌనం అంటే విషయ శూన్యావస్థ. సర్వస్వము అందులో నుంచే మొదలై తిరిగి మౌనంలోనే విలీనం అవుతుంది. మౌనం పాపాల పరిహారార్థాల నుండి నిర్దేశం. మౌనం పాపాల పరిహారార్థం నిర్దేశింపబడిన 5 శాంతులలో ఒకటి. అహం వృత్తి ఏమాత్రము ఉదయించనట్టి స్థితి మౌనం. దక్షిణామూర్తి మౌనం సత్యబోధ. గురువు మౌనం జ్ఞానానుగ్రహం. జ్ఞాని మౌనం నిశ్శబ్ద భాషణ. భక్తుని మౌనం మాటలు లేని ప్రార్థన. ఆధ్యాత్మిక సాధనకు మౌనమే ఆలవాలము. మౌన వృక్షం శాంతి ఫలాలనిస్తుంది. సైలెన్స్ ఈజ్ ఫ్రూట్.
సైలెన్స్ ఈజ్ ఏ రూట్ సత్యం ఈజ్ ఏ ఫ్రూట్ మౌనం ఒక అద్భుతమైన శక్తి ప్రదాయిని మౌనం శక్తినిస్తుంది జ్ఞానాన్ని పోషిస్తుంది మౌనాన్ని పాటించిన వారు ముని మనోవ్యాపారం లేని ధ్యానమే మౌనం అంతర్మౌనమే మార్పుకి మొదటి మార్గం మాటలలో ఇతరులతో కూడి ఉంటాం మౌనంలో నాతో నేను కూడి ఉంటాను హృదయాలతో మాట్లాడేవారికి మాటలతో పని లేదు సాధనలో మనస్సు మాట అణగాలి అంతఃకరణ శుద్ధి జరగాలి అప్పుడే అక్కడే మౌనం ప్రారంభమవుతుంది ఈ మౌనం నుంచే జ్ఞానం ఉదయిస్తుంది ఈ మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది మౌనం ఒక యోగం మౌనం ఒక యాగం మౌనం ఆత్మభాష మౌనం భగవంతుడి భాష మౌనమే ఉత్తమమైన దీక్ష మాటల్లో అబద్ధం ఉంటుంది కానీ మౌనంలో అబద్ధం ఉండదు నన్ను నేను చేరుకోవడానికి మౌనమే ఉత్తమమైన మార్గము మౌనం కలహం నాస్తి Where there is silence, there is no violence. ఎక్కడైతే సైలెన్స్ నిశ్శబ్దం మౌనం ఉన్నదో అక్కడ శబ్దాలు ఉండవు మౌనం మన అంతరంగాన్ని ప్రబోధిస్తుంది మౌనం అంతర్ముఖ పయనం చేస్తుంది మౌనం అంతర్వాణిని మనం వినేలా చేస్తుంది
మౌనం మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మ సాక్షాత్కారం కావిస్తుంది. మౌనం అన్నిటికంటే అతీతమైన సమర్థవంతమైన భాష. అంతర్ముఖ మౌనం అంతర్గత యానం. మృదువైన సుగంధం మౌనం. కేవలము శాస్త్ర జ్ఞానముతో మోక్షము అబ్బదు. చిత్ర దీపముతోడ చీకట్లు తొలగున సాధనతో పనులు సమకూరు ధరణిలోన. వాదన ద్వారా సత్యాన్ని తెలుసుకోలేము. సౌండ్ సౌండ్ నుంచి సైలెన్స్, సైలెన్స్ నుంచి శూన్యం, శూన్యం నుంచి సత్యము. మౌనం ద్వారా మాత్రమే శూన్యాన్ని సత్యాన్ని చేరుకోగలము. సత్యాన్ని శూన్యాన్ని చేరటానికి మౌనము ధ్యానమే మార్గం. అంతరంగ మౌనమే ప్రతి నిర్ణయానికి అసలైన పునాది. రాత్రి చంద్రుడి ద్వారా వెలుగుంటుంది, పగలు సూర్యుడి ద్వారా వెలుగుంటుంది. ఆత్మజ్ఞాని ఎల్లప్పుడూ సత్య జ్ఞానంతో వెలుగొందుతాడు. మౌనమే అన్నిటికన్నా బిగ్గరగా జరిగే ఉపదేశము. మాటలే దానికి ఆటంకాలు. ఏకాంతంలో ఉండటం, తనలో తాను ఉండటం అనేది ఒక యోగికి ఉండవలసిన లక్షణాలు. ప్రకాశవంతమైన శూన్యస్థితే సమాధి స్థితి. మానవునిలోని సర్వజీవశక్తులని, అంతర్గత మనోశక్తుల్ని, ఆధ్యాత్మిక శక్తుల్ని వృధా కానీయకుండా తేజరిల్ల చేసేది మౌనమే. మౌనం మహాశక్తివంతమైనది. రమణ మహర్షి మౌనస్వామిగా ఖ్యాతిగాంచారు. పరమశివుడి మరో స్వరూపంగా ఆరాధించే దక్షిణామూర్తి బోధన మౌనంతోనే సాగుతుంది. చాలామంది గురువులు శిష్యులకు బోధ చేసేందుకు మౌనాన్ని ప్రధానంగా ఎంచుకుంటారు.
సృష్టిలో జరిగే కార్యములన్నీ మౌనంగానే జరుగుతాయి. సృష్టి శూన్యం నుంచి మొదలవుతుంది, మళ్ళీ శూన్యంలోకే లయం అవుతుంది. మౌనం నోటి దురుసును పరిమితం చేస్తుంది. నిజానికి మనసును, మనసులోని భావాలను వెల్లడించేందుకు మాటలు చాలవు. పారమార్థికుల ప్రధాన అనుసరణీయ సాధన మౌనమే. మౌనం అసత్య భాషణను అరికడుతుంది. భక్తుల ప్రార్థనలో, కోరికల నివేదనలో, మరెన్నో ప్రక్రియల్లో మాటల వినియోగం ఉన్న భగవంతుడికి బాగా ప్రీతిపాత్రమైన అత్యంత వేగంగా ఆయనను చేరే భాష మౌనమే. భావంతో మౌనంలోని అనువాదం అయినంత స్పష్టంగా, వివరంగా, పూర్ణంగా మాటల్లోకి కాలేదు. సమయమే అవసరం లేని చేరవేత మార్గం మౌనం మాత్రమే. మనకు తెలిసిన, మనం నేర్చిన భాషల జాబితాలోనికి మౌన భాషను చేర్చుకోవాలి, మొదటి వరుసలో పేర్చుకోవాలి. మన సమయం మంత్రపూతం కావాలి, ధ్యానపూర్ణం కావాలి, భగవన్మయం కావాలి. హిమాలయాల్లోని సాధకులు కేవలం మౌనాన్నే ఒక సాధనగా, సాధనలో నిమగ్నమై ఉంటారు. ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా చేయగలిగినది మౌనం మాత్రమే. అనేక సంవత్సరాలు చర్చల ద్వారా, చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు. మాటలకు ఆటుపోట్లు ఉంటాయి, కానీ మౌనం నిర్మలంగా, నిలకడగా, నిదానంగా ప్రవహించే జ్ఞానస్రవంతి. మౌనవాక్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. వాక్కునకు, మనస్సునకు అందని పరమాత్మతత్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది. భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్పష్టంగా గ్రహించగలం. మౌనం మాత్రమే శబ్ద ప్రపంచానికి అందమైనది, అర్థవంతమైనది, అత్యుత్తమమైనది, అద్భుతమైనది. మౌనమే సత్యం, శివం, సుందరం. అదే
అఖండానందం, ఇదే బ్రహ్మానందం, ఇదే ఆత్మ సాక్షాత్కారం, ఇదే మోక్షం. మౌన సాధన చేసిన కొందరు యోగుల గురించి తెలుసుకుందాం. తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం బాలయోగి మౌనంలో ఉండి ధ్యాన సాధన చేసి సమాధి స్థితిని పొందారు. 40 సంవత్సరాలు మౌన దీక్షలో గడిపిన శ్రీ మెహర్బాబా గారు ఇలా తెలిపారు. గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది, మనస్సు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది, హృదయం మౌనం అయినప్పుడు అంతరాత్మ అనుభూతినిస్తుంది. మౌనం మనస్సుని శుద్ధి చేస్తుంది. మౌనం అనంతమైన విశ్వశక్తిని వృధా కానీయకుండా కాపాడుతుంది. మౌనంలో ఆలోచనలు ఉండవు, ఎరుక ఉంటుంది, అదే వర్తమాన స్థితి. మౌనం ధ్యానానికి మొదటి మెట్టు. మౌనాన్ని ఆచరిస్తూ ఆత్మతత్వంతో జీవిత సత్యాన్ని తెలుసుకుని సత్యంగాలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, మౌనం శరణం గచ్చామి, శూన్యం శరణం గచ్చామి, సత్యం శరణం గచ్చామి.
లాస్ట్ 5 మినిట్స్. Last 2 minutes, my dear friends, my dear masters, and my dear gods.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా రెండు చేతులు రెండు కాళ్ళ మీద పెట్టుకుందాం. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో. నెమ్మదిగా చేతులు రెండు తీసి రెండు కళ్ళను తెరుద్దామండి. ధ్యానంలో నుంచి బయటకు వచ్చేద్దాం. ఓకే మాస్టర్స్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం, ఈరోజు చాలా అద్భుతంగా ఉంది మెడిటేషన్. ఓకే మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదములు. థ్యాంక్ యూ. మిత్రులారా, అందరికి నమస్కారం. ఈరోజు చిల్డ్రన్స్ డే. మరి మన పవన్ గారి అమ్మాయి ఫైమా మాస్టర్ చరణి గారు, ఆ అమ్మాయికి అందరు ధన్యవాదాలు చెప్తాం. మరి ఈరోజు చిల్డ్రన్స్ డే రోజు అమ్మాయి ఫస్ట్ జూమ్ సెషన్ వచ్చినందుకు పామూరు మాస్టర్ అందరు ధన్యవాదాలు. అమ్మా, నువ్వు తీసుకొని మాట్లాడమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చరణి గారు మాట్లాడండి. చరణి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడమ్మా. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ అమ్మాయి, శుభాకాంక్షలు అమ్మాయి, దీపావళి శుభాకాంక్షలు. సేమ్ టు యూ మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పాత్రిజీ సార్కి, స్వర్ణమాల పాత్రి మేడంకి నా నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ జూమ్ సెషన్కి అవకాశం ఇచ్చిన మీ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఫస్ట్లీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అండ్ హ్యాపీ దివాళీ. నా పేరు చరణి, నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. పెద్దగా చెప్పమ్మా. అవునవును, కొంచెం సౌండ్ పెంచు. ఓకే సార్, చెప్పండి. సో అలా పుట్టుకతోనే మెడిటేటర్స్ ఫ్యామిలీలో పుట్టడం, వెజిటేరియన్ లా పుట్టడం, నేను ఎప్పుడు చాలా లక్కీలా ఫీల్ అవుతాను అలా ఉండడానికి. అలా మెడిటేటర్స్ ఎన్విరాన్మెంట్ లోనే, ఆ మెడిటేషన్ ఎన్విరాన్మెంట్ లోనే చిన్నప్పటి నుంచి పెరిగాను.
ప్రతి నార్మల్ గా ఇంత ముందు ప్రతి ఒక్కరికి స్కూలింగ్ అంటే 5 ఇయర్స్ అలా స్టార్ట్ అయ్యేది, కొన్ని రోజుల తర్వాత 3 ఇయర్స్ కి అలా స్టార్ట్ అవుతుంది. ఈ రోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా నేను చెప్తున్నాను కాబట్టి నా చిన్నప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను. నాకైతే అప్పుడు నేను నా స్కూలింగ్ ఎలా స్టార్ట్ చేశానో గుర్తులేదు. నేను ఒకసారి మా మమ్మీని అడిగాను, అంటే చాలా మంది ఏడుస్తూ అలా వెళ్తారు స్కూల్కి స్టార్టింగ్ ఎప్పుడైనా కానీ, కొంతమంది అయితే అలవాటు పడ్డానికి కూడా 2-3 మంత్స్ అలా కూడా తీసుకుంటారు. నేను మా మమ్మీని అడిగాను నేను ఎన్ని రోజులు తీసుకున్నాను ఎలా వెళ్ళాను అనేసి. అప్పుడు మా మమ్మీ నాకు చెప్పింది, అంటే నాకు 3 ఇయర్స్ ఉన్నప్పుడు బాసరలో అక్షరాభ్యాసం చేసిన తర్వాత ఒక స్లేట్లో పంతులు గారు రాపిచ్చారు. ఆ తర్వాత పంతులు గారు నాకు ఇంకో 3 స్లేట్స్ ఇచ్చారు, అవి స్కూల్లో జాయిన్ అయిన తర్వాత 3 ముగ్గురికి ఇవ్వమని చెప్పేసి. ఆ తర్వాత మా పేరెంట్స్ నన్ను స్కూల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత నేను వచ్చేసి ఆ 3 స్లేట్స్ 3 ముగ్గురికి ఇచ్చాను. ఇస్తున్నాను చెప్పి నవ్వుతూ ఇచ్చేసి ఆ తర్వాత మా మమ్మీ వెనకాల నేను ఉండను అని చెప్పేసి ఏడుస్తూ వచ్చేసానంట. అలా ఏడుస్తూ వచ్చేసాను, అలాగే 3 డేస్ కంటిన్యూ చేశాను అనమాట. ఇంకా ఎలా అమ్మాయి వెళ్ళాలి ఎలా చేయాలి అని మా మమ్మీ అనుకుందంట. సరే ఇస్తున్నాను చెప్పి నవ్వుతూ ఇస్తుంది కదా, ఏడవకన్నానే స్కూల్కి పంపించాలనే ఆలోచనతో ఇచ్చేది ఒక అది ఏదో ఒకటి మార్చాలి అని ఆలోచించి స్లేట్స్ కి బదులు స్లేట్ పెన్సిల్స్ కొనిపించింది. అవన్నీ పనిచేసి వద్దాం అని చెప్పేసి స్కూల్కి తీసుకెళ్లేది. ఫస్ట్ ఆ తర్వాత 4th డే అవి పంచడానికి వెళ్ళాము. అవి పనిచేసి వెనక్కి తిరిగే లోపల మా మమ్మీ వెళ్ళిపోయి ఉంది ఇంటికి. అక్కడే 2 అవర్స్ ఉన్నాను. మళ్ళీ మా మమ్మీ వచ్చి తీసుకొచ్చారు ఇంటికి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా స్లేట్ పెన్సిల్ స్టేట్లో పట్టుకొని రా పనిచేసి వద్దాం అని చెప్పారు. నేను వచ్చేసి ఆహా లేదు నేను రాను, నేను పంచి వెనక్కి తిరిగే లోపల నువ్వు వెళ్ళిపోతావు నేను రాను అని చెప్పాను. ఆ లేదు వెళ్ళను ఉంటానని చెప్పేసి మా మమ్మీ నన్ను స్కూల్కి తీసుకెళ్లారు. ఆ రోజు వచ్చేసి పంచుతున్నాను చెప్పు వెనక్కి తిరిగి చూస్తూ అలా పంచానంట. ఆ తర్వాత లాస్ట్ స్లేట్ పెన్సిల్ ఇచ్చే లోపల మా మమ్మీ వెళ్ళిపోయి ఉన్నారు. అలాగే ఇంకో 3 డేస్ కంటిన్యూ అయింది. ఇంకా 7th డే వచ్చేసరికి అక్కడ ఉండే వాళ్ళంతా నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ నెక్స్ట్ డే నుంచి నేనే ఇంకా నువ్వు రావాలేదు నేనే స్కూల్కి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళే అని చెప్పానంట. అప్పుడు మా మమ్మీ అర్థం చేసుకున్నారంట, ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏదో ఒకటి ఇవ్వడం నేర్చుకుంటే నేచర్ రిటర్న్ లో మనకు కావాల్సింది ఇస్తుంది అనే విషయాన్ని మా మమ్మీ ఆ విషయం దగ్గర అర్థం చేసుకున్నారంట. నేను ఎప్పుడైతే నేను ఎలా స్కూల్కి వెళ్ళాను అని అడిగినప్పుడు మా మమ్మీ నాకు ఆ విషయం చెప్పింది. ఆ రోజు నుంచి కూడా నేను స్కూల్కి వెళ్ళగానే అక్కడ ఉండే వాళ్ళంతా వచ్చి నా పక్కన కూర్చోవాలి అలా చెప్పేవాళ్ళంట. అలా నేను నా స్కూలింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా 1st క్లాస్కి వచ్చేటప్పటి నుంచి వచ్చేసరికి స్లేట్ పెన్సిల్స్ నుంచి పెన్సిల్స్కి వచ్చాను. అప్పుడు ఏమంటే పెన్సిల్స్ అయినా ఏవైనా కానీ రోజు ఎవరికో ఒకరికి ఇచ్చేయడం కానీ లేదంటే పోగొట్టడం లాంటివి చేసేదాన్ని. ప్రతిరోజు ఒకటి కాకపోతే ఒకటి కంటిన్యూస్గా చేస్తూనే ఉండేదాన్ని. ఈ విషయం అయితే నాకు చాలా బాగా గుర్తుంది, ఎందుకంటే అది ఒక కొన్ని ఇయర్స్ వరకు అలాగే కంటిన్యూ చేశాను. అప్పుడు ఎవరికైనా ఇచ్చేస్తే మాత్రం మా పేరెంట్స్ ఏమనేవాళ్ళు కాదు, ఏమైంది అనగానే ఇలా ఇచ్చేసాను వాళ్ళ దగ్గర లేదంటే అందుకే ఇచ్చానని చెప్పేదాన్ని, పోతే మాత్రం పోయిందని చెప్పేదాన్ని. అలాగే కొన్ని ఇయర్స్ వరకు కూడా కంటిన్యూ చేశాను. ఒకసారి నేను మా మమ్మీకి అడిగాను, ఇలా రోజు అడుగుతున్నా కానీ ఎందుకు ఇస్తున్నావు అని. ప్రతిరోజు ఏదో ఒకటి పోగొట్టుకోవడము లేదా ఇచ్చేయడం అనేది కామన్ గా చేసేదాన్ని, ఎందుకంటే నువ్వు నిజం చెప్తున్నావు కాబట్టి, పోతే పోయిందని చెప్తున్నావు లేదా ఇస్తే సరే ఓకే ఇచ్చావు కదా అని చెప్తున్నావు, ఇచ్చావును అని చెప్తున్నావు. అందుకే మేము కూడా ఏమనే వాళ్ళం కాదు, నువ్వు నిజం చెప్తున్నావు ఒకరికి లేదంటే ఇవ్వడం చేస్తున్నావు, రెండు మంచి పనులే కాబట్టి మేము నేను ఎప్పుడు ఏం అనట్లేదు అని చెప్పేవాళ్ళు. అప్పుడు నేనేం అర్థం చేసుకున్నానంటే, ఓకే ఇప్పుడు మన దగ్గర ఉన్నది పక్కన వాళ్ళకి లేదు అంటే ఇవ్వడం నేర్చుకోవాలి అని, నిజం చెప్పడం నేర్చుకోవాలి అనేది ఆ సిచ్యువేషన్ నుంచి నేను నేర్చుకున్నాను చిన్నప్పటి నుండి కూడా. ఎందుకంటే ఒకవేళ కంటిన్యూస్గా ఎవరికైనా ఇచ్చినా కానీ మా పేరెంట్స్ ఓకే ఇచ్చా పర్లేదు నో ప్రాబ్లం అని అలా చెప్పేవాళ్ళు. అప్పటి నుంచి కూడా నాకు అది అలా న్యాచురల్గానే అలవాటు అయిపోయింది. ఇంకా ఆ టైంలోనే మా పేరెంట్స్ నాకు మెడిటేషన్ అంటే ఏంటి, ఎలా చేయాలి, అసలు ఎలా కూర్చోవాలి అని చెప్పారు. మెడిటేషన్ అంటే చేతిలో చేసుకొని కూర్చోవాలి, శ్వాసను గమనిస్తూ ఉండాలని చెప్పేవాళ్ళు. కానీ అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి అలాంటివి ఏం పాటించేదాన్ని కాదు, అంత పాటించాలి అని ఇది కూడా నాకు లేదు. ఓకే కూర్చోమంటున్నారు, కూర్చోవడం కళ్ళు మూసుకోవడం మాత్రమే చేసేదాన్ని. 5 మినిట్స్ or 10 మినిట్స్ అంత మించి అయితే అలా అసలు చేసేదాన్ని కాదు. వాళ్ళు ఎంతసేపు కూర్చోమంటే అంతసేపు కూర్చొని లేసేసేదాన్ని. అలా మెడిటేషన్కి కూర్చోవడం అయితే స్టార్ట్ చేశాను నేను. ఇంకా తర్వాత పామూరులో అప్పుడే పిరమిడ్ కట్టడం జరిగింది. పిరమిడ్ కట్టిన తర్వాత రెగ్యులర్గా క్లాసెస్ కంటిన్యూస్గా ఏదో ఒక క్లాసెస్ జరుగుతూనే ఉండేవి స్టార్టింగ్లో. ఇంకా మా మమ్మీ డాడీ ప్రతిసారి క్లాసెస్ జరిగినప్పుడల్లా వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు.
వాళ్ళతో పాటు నన్ను కూడా తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. నేనైతే క్లాసెస్ వినేదాన్ని కాదు, పక్కన అటు ఇటు తిరుగుతూ ఉండేదాన్ని. అది చూసి ఇంకా మా మమ్మీ అమ్మాయికి ఎలా అయినా వినడం నేర్పించాలి అని ఫిక్స్ అయ్యి, సరే అప్పటి నుంచి ఒక 5 మినిట్స్ or 10 మినిట్స్ విని ఆ తర్వాత ఆడుకోవడానికి వెళ్ళు అని చెప్పేది. సరే 5 మినిట్స్ or 10 మినిట్సే కదా అని చెప్పేసి ఆ 5 మినిట్స్ 10 మినిట్స్ మాత్రమే అక్కడ కూర్చొని ఆడు క్లాస్ వినేదాన్ని. ఆ తర్వాత పక్కకి వెళ్ళి ఆడుకోవడమో లేదో, అక్కడ వచ్చేసి లైబ్రరీ రూమ్ గెస్ట్ రూమ్ లా ఒక రూమ్ ఉండేది వెనక్కి, అక్కడికి వెళ్ళి కూర్చోవడము లేదా అక్కడ ఆడుకోవడం లాంటివి చేస్తూ ఉండేదాన్ని ఇంతకుముందు. అలా నేను మెడిటేషన్ క్లాసెస్ కి అటెండ్ అవ్వడం కూడా చిన్నప్పటి నుంచి విన్నా వినకపోయినా అటెండ్ అవ్వాలి, ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి అనేది కూడా న్యాచురల్ గానే నాకు అలవాటు చేశాను చిన్నప్పటి నుంచి. అలా నేను మెడిటేషన్ క్లాసెస్ కి కూడా వెళ్ళడం చేసేదాన్ని. అప్పుడు కూడా అప్పుడే కొంచెం కొంచెం స్పిరిచువల్ బుక్స్, అంటే బుక్ మొత్తం చదివిపించే వాళ్ళు కాదు, ఒక 2 pages 3 pages అలా చదవడం కూడా నేర్పించారు. ధ్యానం అంటే ఏంటి, ఎలా చేయాలి, ఇలాంటి బేసిక్ బేసిక్ బుక్స్, స్పిరిచువల్ బుక్స్ కూడా చదవాలి, అది నేర్చుకోవాలి అని చెప్పేసి అప్పటి నుంచే నేర్పించేవాళ్ళు. ఇంకా తర్వాత 3 years ఉన్నప్పుడు 3rd class ఒక వచ్చినప్పుడు దోర్నాల్లో మారం శివప్రసాద్ సార్ ఒక స్వేంద్రియ వ్యవసాయంలా పెట్టుకొని చేస్తూ ఉండేవాళ్ళు. అంటే అక్కడంతా పంట పొలాలు ఉండేవి, పత్తి పండించేవాళ్ళు, కూరగాయలు పండించేవాళ్ళు, కోశాలు ఉండేవి. కాకపోతే అక్కడ ఏంటి అంటే ఉన్న ప్రతి ఒక్కటి ఆ పిరమిడ్ షేప్ లోనే ఉండేది, ఏదైనా కానీ అక్కడ ఉంటే కోశాల కానీ హచ్ కానీ లేదా కిచెన్ కానీ ప్రతి ఒక్కటి పిరమిడ్ షేప్ లోనే కట్టి ఉండేవాళ్ళు. మా పేరెంట్స్ వచ్చేసి ఒక 30 days అక్కడ మెడిటేషన్ అని చెప్పేసి వెళ్ళారు 3rd class లో ఉన్నప్పుడు. అప్పుడే నన్ను కూడా తీసుకెళ్లారు మా పేరెంట్స్ తో పాటు. అక్కడ చాలా చెట్లు ఉండేవి, వాళ్ళైతే మెడిటేషన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, నేనైతే ఆ చెట్ల మధ్యలో అలా తిరుగుతూ ఉండేదాన్ని. మార్నింగ్ లేచాక ఒక 5 మినిట్స్ or 10 మినిట్స్ మాత్రం కూర్చునేదాన్ని ధ్యానానికి, ఎందుకంటే మా పేరెంట్స్ అది చేస్తేనే నువ్వు పక్కకి వెళ్ళాలి అని చెప్పేవాళ్ళు. అప్పుడు కూడా నేను అంత ఇంట్రెస్ట్ తో కూర్చునేదాన్ని కాదు, ఓకే 5 మినిట్స్ or 10 మినిట్స్ కూర్చుంటే నన్ను ఇంకా ఆడుకోవడానికి పంపించేస్తారు కదా అనే ఒక కాన్సెప్ట్ తో కూర్చునేదాన్ని. ఆ 5 మినిట్స్ 10 మినిట్స్ కూర్చున్న తర్వాత ఇంకా బయటకు వెళ్ళి ఆ చెట్ల మధ్యలో అలా తిరుగుతూ ఉండేదాన్ని. ఇంకా ఈవినింగ్ 3-4 అలా అయ్యేవాగానే అక్కడ ఉండే వాళ్ళంతా అక్కడ పత్తిని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. నాకు వాళ్ళు నేర్పించారు ఎలా తీయాలని చెప్పేసి. అలానే నేను రోజు వాళ్ళతో పాటు తిరుగుతూ అవి తీస్తూ ఉండేదాన్ని. కొన్ని కొన్నిసార్లు అయితే మా పేరెంట్స్ వెతుక్కుంటూ ఉండేవాళ్ళు ఈ అమ్మాయి చెట్ల మధ్యలో ఎక్కడుందని చెప్పేసి. అలా తిరుగుతూ ఉండేదాన్ని నేను ఆ చెట్ల మధ్యలో. నాకు ఆ ట్రిప్ వల్ల నేచర్ లో ఎలా ఉండాలి, ఎలా ఎంజాయ్ చేయాలి నేచర్ ని అనేది నేర్చుకున్నాను. అక్కడ ఉన్నన్ని రోజులు ఆ చెట్ల మధ్యలోనే తిరుగుతూ ఉండేదాన్ని. అలా నేను నేచర్ ని ఎంజాయ్ చేయడం, దాన్ని ఎలా ఉండాలి అనేది కూడా నేర్చుకున్నాను. ఇంకా మేడం మౌనం గురించి చెప్తున్నారు కాబట్టి మౌనంలో నా యొక్క రీసెంట్ ఎక్స్పీరియన్స్ ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రీసెంట్ గా ఆగస్ట్ లో నా బర్త్డే ఉంది. నా బర్త్డేకి ఒక 2 weeks ముందు నాకు నోట్లో నుంచి ఇయర్ వరకు ఒక నర్వ్ లాగేసినట్టుగా మళ్ళీ నొప్పి వచ్చింది, బాగా నొప్పి వస్తూ ఉంది. ఒక 3 days వచ్చేసి టాబ్లెట్స్ వేసుకోవడం లాంటివి ట్రై చేశాము. టాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నాను, మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. మా మమ్మీ ఇంకా వేరే ఒకటి తెలిసిన డాక్టర్ ఉంటే ఆ డాక్టర్కి ఫోన్ చేసి వేరే టాబ్లెట్స్ కూడా అడిగింది, అవి కూడా వేసుకుంటూ ఉన్నాను. ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా మెడిటేషన్ చేస్తే నాకు అసలు ఆ పెయిన్ తగ్గలేదు, కానీ నోరు కదిలించకపోతే పెయిన్ అనిపించేది కాదు. సరే పెయిన్ అనిపించట్లేదు అంటున్నావు కదా నోరు కదిలించకపోతే, ఒక 4 days మౌనం ఉండు తగ్గిద్దేమో చూద్దాము అని మా మమ్మీ చెప్పింది. నార్మల్గా ఏంటంటే నేను మాట్లాడుతూనే ఉండడం నాకు అలవాటు, మరీ 4 days అంటే నా వల్ల కాదు నేను ఉండను అని చెప్పాను. సరే ఒక్క ఫస్ట్ ఒక రోజన్నా ఉండి ట్రై చెయ్యి చూద్దాము అని చెప్పింది మా మమ్మీ. సరే మా మమ్మీ అడిగింది అనేసి ఒక 1 day ఉన్నాను మౌనము. మౌనం ఉంటే నాకు అది 30% రికవరీ కనిపించింది, రిలీఫ్ వచ్చేసింది ఫస్ట్ గా 30% తగ్గడం వల్ల. నేను అది ఒక పేపర్ మీద రాసి మా మమ్మీకి చూపించాను, ఇలా 30% నాకు తగ్గింది అని చెప్తే ఓకే మౌనం ఉండడం వల్ల ఫస్టేనే నీకు 30% తగ్గింది కదా, ఇంకొక 2 days ఉండు మొత్తం తగ్గిపోద్ది అని చెప్పింది. 2 days అంటే నా వల్ల కాదు నేను ఒక్క రోజే ఉంటానని చెప్పేసి రాసి చూపించి ఇంకొక రోజుకి ఒప్పించుకొని ఒక్క రోజు ఉన్నాను. అప్పటికి నాకు 70% తగ్గిపోయింది, అంటే మౌనం ఉండడం మెడిటేషన్ చేయడం మాత్రమే చేశాను 70% తగ్గిపోయింది. ఇంకా 30% ఉంది కదా ఇంకొక రోజు ఉండు అని చెప్తే మా మమ్మీ లేదు లేదు నేను ఉండను అని చెప్తూనే మళ్ళీ ఇంకొక 1/2 day ఉంటానని ఒప్పుకొని 1/2 day ఉన్నాను. అలా ఉండడం వల్ల నాకు 90% తగ్గిపోయింది. అలా ఉండడం వల్ల నాకు అర్థమైంది ఏంటి అంటే ఓకే మౌనం కూడా ఉండాలి,
మౌనం ఉండడం కూడా మనకి ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా హీల్ చేసుకోవడానికి పని యూజ్ అవుతుంది. అది కూడా ఒక మంచి అలవాటు అనేది నేను అప్పటి నుంచి నేర్చుకున్నాను. అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నుంచి నేను ప్రతిరోజు పొద్దున నైట్ కంటిన్యూస్ గా, అంటే ఇంతకుముందు కూడా మెడిటేషన్ చేసేదాన్ని కానీ ఒక టైం అని ఫిక్స్ చేసుకుని ఉండేదాన్ని. నాకు నాకు ఎప్పుడు ఖాళీ ఉందనిపిస్తే ఓకే ఇప్పుడు ఖాళీ ఉంది ఇంకా మెడిటేషన్ కి కూర్చుందాము అని చెప్పేసి కూర్చునేదాన్ని. కానీ ఆ మౌనం ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి ప్రతిరోజు పొద్దున సాయంత్రం మెడిటేషన్ చేసి కంపల్సరీ చేసేదాన్ని. మార్నింగ్ నిద్ర లేయగానే మెడిటేషన్ చేస్తేనే వేరే పనికి వెళ్ళేదాన్ని. నైట్ కూడా మెడిటేషన్ చేసాకే పడుకునేదాన్ని. అలా నేను నా సాధనని మార్నింగ్ నైట్ కి ఒక ఫిక్స్ టైమ్స్ పెట్టుకొని ఇలా సెట్ చేసుకున్నాను ఆ రోజు నుంచి. ఇది నా మౌనంలో యొక్క రీసెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ రీసెంట్ గా పత్రిజీ సార్ నెల్లూరుకి వచ్చారు దసరాకి ముందు రోజు. అప్పుడు పత్రిజీ సార్ వచ్చేసి నాకు ఒక, మేము వెళ్ళాం సార్ ని కలవడానికి, సార్ చూడు నాకు ఒక మంత్రం చెప్తాము అని చెప్పి పిలిచి రోజు ధ్యానం చేయి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. అలా ఒక మంత్రంలో నాకు చోలో చెప్పారు. ఆ రోజు నుంచి నేను ఇంకా నా సాధన పెంచాను. నార్మల్ గా ఇంత మార్నింగ్ ఒక 20 మినిట్స్, ఈవినింగ్ ఒక 10-20 మినిట్స్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఇంకా పెంచేసాను నా టైం కూడా. అలా ఆ రోజు నుంచి నేను ఇంకా సాధన చేయడం మొదలు పెట్టాను. ఇలా నా మెడిటేషన్ జర్నీ సాగింది. నేను ఇప్పుడు వరకైతే చెప్పింది నా 3rd క్లాస్ వరకే. నేను ఎందుకంటే పామూరులో ఉంది కూడా 3rd క్లాస్ వరకే. నా 3rd క్లాస్ వరకు నా మెడిటేషన్ జర్నీ మీతో షేర్ చేసుకున్నాను. అండ్ చిల్డ్రన్స్ డే వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్న ఒక విషయం లేదా నా ఒపీనియన్ ఏంటి అంటే, ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి మెడిటేషన్ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది నేర్పించాలి. స్పిరిచువాలిటీలో ఉండడం, పెరగడం, వెజిటేరియన్స్ గా ఉండడం లాంటివన్నీ కూడా ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి నేర్పించాలి. ఫస్ట్లీ పేరెంట్స్ ముందు మెడిటేషన్ లోకి రావాలి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చారంటే పిల్లలు వాళ్ళని చూసి ఆటోమేటిక్ గా మెడిటేషన్ లోకి వస్తారు. ఓకే మా పేరెంట్స్ చేస్తున్నప్పుడు మాకేం చేయడానికి, మేము కూడా మెడిటేషన్ కి కూర్చుంటాము, మేము కూడా మెడిటేషన్ చేస్తాము అనే ఒక థాట్ వాళ్ళకి న్యాచురల్ గానే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్కరూ మెడిటేషన్ లోకి రావాలి. వాళ్ళ పిల్లలకి మెడిటేషన్ నేర్పించాలి. పత్రిజీ సార్ యొక్క సంకల్పం కూడా అదే, ప్రతి ఒక్కరు ధ్యాన మార్గంలోకి రావాలి, వెజిటేరియన్ గా మారాలి అనే సార్ సంకల్పంకి మనమంతు కృషి, మనం ఎంత చేయగలమో అంతవరకు కృషి చేస్తూనే ఉండాలి. ఇక్కడ కృషి అంటే పెద్దగా ఏం చేయాల్సింది లేదు మాస్టర్స్. మనకి తెలిసిందే ఇంకో 4 చెప్పడమే. ధ్యానం అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఆ స్పిరిచువాలిటీలో ఎలా ఉండాలి అనేది మనకు తెలిసింది ఇంకో 4 చెప్పడమే. అది మన ధర్మం. మన వంతు కృషి ఎప్పుడు చేస్తూ సార్కి తోడ్పడుతూ ఉండాలి. ఇలా నా మెడిటేషన్ జర్నీ సాగింది. నాకు కానీ మా మమ్మీకి కానీ ఇంత మెడిటేషన్ లో రావడము లేదా ఇంత జర్నీ చేయడము మెడిటేషన్ లో, అది మాత్రం మా డాడీ వల్లే. ఎందుకంటే మా డాడీ చదువుకుంటున్న రోజుల్లోనే ధ్యానం గురించి ఒక పాంప్లెట్ చదివి అంటే ఏంటనే ఒక క్యూరియాసిటీతో ధ్యానం గురించి తెలుసుకొని ధ్యాన మార్గంలోకి వచ్చారు. ఆ తర్వాత అలాగే మా మమ్మీకి నేర్పించారు, వాళ్ళిద్దరు నాకు నేర్పించారు. దానివల్ల నేను చిన్నప్పటి నుంచి కూడా మెడిటేషన్ ఎన్వైరన్మెంట్ లోనే పెరగగలిగాను. మా వరకు ఇంత జరగడానికి కారణం అయితే అది మా ఫాదరే. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. పాముడ్ పిరమిడ్ మాస్టర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చరణి, చక్కగా చెప్పావు అమ్మాయి. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా ఉంది అమ్మాయి. సూపర్ సూపర్. మీ డాడీకి మీ మమ్మీకి దీపావళి శుభాకాంక్షలు. చెప్పండి సార్. మా టైం ఉంది, ధ్యానం వల్ల పొందిన లాభాలు చెప్పండి. ఏమేం పొందావు ధ్యానం వల్ల? పిల్లలకి అందరికి ఉంటది కదా, ఏమేం లాభాలు పొందావు, ఏమంటుండవు కదా, నువ్వేం పొందావు? నార్మల్ గా నేనేంటి అంటే మెడిటేషన్ ఫస్ట్ లో అంతా జస్ట్ కూర్చోమన్నారని చెప్పేసి కూర్చోనేదాన్ని. ఆ తర్వాత కొన్ని రోజులకి లైక్ 6th క్లాస్ 7th క్లాస్ కి వచ్చాక నా కోసం నేను కూర్చోవడం మొదలు పెట్టాను. నేనేమంటే స్టడీస్ లో కానీ ఏదైనా స్ట్రెస్ ఉన్నా కానీ అలాంటివి తగ్గించుకోవడానికి నాకు చాలా హెల్ప్ అయ్యేది మెడిటేషన్. నాకు బయాలజీ అంటే నాచురల్ గానే అసలు నచ్చదు. చిన్నప్పటి నుంచి కూడా బయాలజీ ఎగ్జామ్ అంటేనే చాలా టెన్స్ ఫీల్ అయ్యేదాన్ని. కానీ బయాలజీ ఎగ్జామ్ అన్నా లేదా ఇంకేమన్నా అన్నా కానీ ఇంకా కొంచెం ఎక్కువ మెడిటేషన్ చేసేదాన్ని ఆ ముందు రోజు. అది నాకు నాకున్న స్ట్రెస్ ని తగ్గించి నేను ఇంకా ఎగ్జామ్ మంచిగా రాయడానికి నాకు హెల్ప్ అయ్యేది.
అలా నేనైతే ప్రతిసారి మెడిటేషన్ ని స్టడీస్ లో ఎలా ఉపయోగపడేది అని ఇంప్లిమెంట్ చేసుకుంటూ చెక్ చేసుకునేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా మిగతా విషయాల్లో అయితే అంత ఇది ఉండేది కదా, ఎందుకంటే నేను న్యాచురల్ గా చిన్నప్పటి నుంచి కూడా ఓకే మెడిటేషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి, అది మనందరికీ అవసరము అనేది వింటూ పెరిగాను కాబట్టి పెద్దగా పనిచేస్తుందా లేదా అలాంటి ట్రైస్ అప్పుడు నేను చేయలేదు. కానీ ఓన్లీ స్టడీస్ లో మాత్రమే ఇంప్లిమెంట్ చేసేదాన్ని, అది కూడా బయాలజీ అంటే ఇంకా పక్క ఇది చేయాలి, అమ్మో ఈ రోజు చేస్తేనే నేను ఎగ్జామ్ రాయగలను అనేసి అంత భయం ఉండేది నాకు బయాలజీ వరకు. సో బయాలజీ అనగానే అలా కూర్చునేదాన్ని, అది నాకు స్ట్రెస్ ని తగ్గించి ఇంకా గుర్తులేని ఆన్సర్స్ కూడా గుర్తొచ్చే వరకు గుర్తొచ్చేలా చేస్తుంది. నేనైతే ఇలా స్టడీస్ లో ఇంప్లిమెంట్ చేశాను. ప్రతి ఒక్కరికి కూడా నార్మల్ గా స్టూడెంట్స్ అనగానే 10th వరకు ఒకలా ఉంటుంది, 10th తర్వాత అప్పటి వరకు చదివిన దానికన్నా ఇంటూ 10 times చదవాల్సి వస్తుంది. చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, అలాంటి ఎలాంటి స్ట్రెస్ ఉన్నా అది తగ్గించుకోవడానికి, మెమరీ పవర్ పెరగడానికి వీటన్నిటి కూడా మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు న్యాచురల్ గానే నేర్చుకోవాలి మెడిటేషన్. సో మెడిటేషన్ స్టూడెంట్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఇంటర్ లో నా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. నేను ఇంటర్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ కి నేను నేర్పించాను, అంటే అప్పుడు హాస్టల్లో ఉన్నాను ఇంటర్ లో. నేను రోజు చేస్తూ ఉండేదాన్ని నైట్, నన్ను చూసి వాళ్ళు అడిగేవాళ్ళు, నేను చెప్తూ ఉండేదాన్ని అప్పటికి కూడా మెడిటేషన్ అంటే ఇది ఇలా చేయాలి, దాని వల్ల ఇలా యూజెస్ ఉంటాయి, అది మన మెమరీ పవర్ ని పెంచడానికి, స్ట్రెస్ రిలీఫ్ కి ఇలా అన్నిటికీ పనికొస్తుంది అని చెప్పేసి నేను చెప్పేదాన్ని. అలాగే నా బర్త్డే రోజు కూడా నేను వాళ్ళకి పిరమిడ్ క్యాప్స్, ధ్యానం అంటే ఏంటి అని ఒక చిన్న బుక్లెట్ ఉండేది, అవి అన్నీ పంచాను నా ఫ్రెండ్స్ కి కూడా. అంటే మా డాడీ వాళ్ళు పిరమిడ్స్ ఫ్యాక్టరీ పెట్టుకొని చేస్తున్నారు, ఇంకా ఫ్యాక్టరీలో నుండి తీసుకెళ్లి వాళ్ళకి ఆ పిరమిడ్స్ ఇచ్చాను. ఆ రోజు నుంచి కూడా వాళ్ళు ఆ పిరమిడ్ క్యాప్స్ పెట్టుకొని నన్ను చూసి నా అలాగే మెడిటేషన్ చేయడానికి కూర్చునేవాళ్ళు. వాళ్ళకి ఫస్ట్ లో ఏం అనిపించేది కాదు, వాళ్ళు కూడా నాలుగే రోజు నన్ను చూసి కంటిన్యూస్ గా చేసేవాళ్ళు. ఒక 5 minutes or 10 minutes అలా స్టార్ట్ చేశారు వాళ్ళు అయితే. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇంటర్ అనగా నార్మల్ గానే చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం అలా అనిపించేది. ఓకే మాకు ఉపయోగపడుతుంది, మాకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ రోజు అప్పటి నుంచి మెడిటేషన్ లోకి రావడం జరిగింది. కానీ కంటిన్యూస్ గా వాళ్ళైతే చేసేవాళ్ళు కాదు, ఫస్ట్ అయితే పని చేస్తుందా లేదా అని చెప్పేసి కంటిన్యూస్ గా చేశారు, పని చేస్తుందని తెలిసారు మళ్ళీ ఆపేస్తారు. రేపు ఎగ్జామ్ ఉందని చెప్పి, రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఈ రోజు నైట్ మాత్రం ఖచ్చితంగా కూర్చొని చేసేవాళ్ళు. అలా చేసిన కంటిన్యూస్ గా చేయకపోయినా మాత్రం నా వల్ల వాళ్ళైతే మెడిటేషన్ లోకి రావడం జరిగింది. ఇలా నేను నా ఫ్రెండ్స్ కి కూడా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి మెడిటేషన్ అంటే ఏంటి ఎలా చేయాలి అనేది చిన్నప్పటి నుంచి కూడా చెప్తూ ఉండేదాన్ని. ఇంటర్ లో మాత్రం నా ముందే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం కూడా గమనించాను. ఓకే మనం చెప్తూ ఉంటే ఒక రోజు కాకపోతే ఒక రోజు వాళ్ళకి ట్రై చేయాలి అనే ఆలోచన వస్తుంది అనేది నేను అప్పుడు అబ్జర్వ్ చేశాను. ఇది నాకు స్టూడెంట్స్ పరంగా మెడిటేషన్ ఉన్న ఎక్స్పీరియన్స్ మాస్టర్స్. ఇంకా 10 minutes ఉంది అమ్మా, 10 నిమిషాలు ఉంది, చెప్పగలవా? ఇంకోసారి చెప్తాను మేడం. ఓకే సార్, అద్భుతంగా ఇచ్చేస్తా అమ్మాయి పిల్లలకి పనికి వచ్చే విషయాలని. చెప్పండి సార్. నువ్వు చదివిన పుస్తకాలు ఏమైనా నేర్చుకున్నావా? నీ మానసికంగా ఎలా ఉపయోగపడింది చెప్పు. నేను అలాంటివి ఇంప్లిమెంట్ అయితే చేయలేదు సార్, కానీ స్పిరిచువల్ బుక్స్ అయితే చదువుతూ ఉండేదాన్ని. ఏవో ఒకటి మా పేరెంట్స్ చదివి అక్కడ పెడుతూ ఉండేవాళ్ళు, సరే ఏంటది ఒకసారి చూద్దాము అని చెప్పేసి అలా తీసుకొని లైన్స్ అలా కొన్ని పేజెస్ అలా చదువుతూ ఉండేదాన్ని. కానీ నాకే నేను ఒక బుక్ మొత్తం చదవడము దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లాంటివి అయితే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు సార్. ఇంకా స్టార్ట్ చేస్తాను. మానసికంగా మెడిటేషన్ ఎలా ఉపయోగపడింది? మనసు అంటే ఎప్పుడైనా కోపంగా ఉన్నా ఇంకెలా ఉన్నా గానీ నేను మా మమ్మీ అసలు నువ్వు మెడిటేషన్ లో కూర్చోవడం ఇంకా నీ వాళ్ళు నేను భరించలేకపోతున్నాను కాసేపు మౌనంగా మెడిటేషన్ లో కూర్చో అని చెప్తూ ఉండేది. అలా మెడిటేషన్ లో కూర్చుండేదాన్ని అప్పుడు కూడా. ఇంకా తర్వాత అలా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడము, ఏమన్నా నన్ను ఎవరైనా ఏమన్నా అన్నారంటే నా తప్పు ఉన్నా కానీ తిరిగి అరవడం లాంటి నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు, నన్ను ఎవరైనా అంటే నాకు పడ్డం నచ్చదు. సో అలాంటి టైంలో అలా అనకూడదు, నీ తప్పు ఉంది అంటే వినాలి అని చెప్పేది మా మమ్మీ. అది కూడా నువ్వు నేర్చుకో, కోపంని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకో, తిరిగి ఒక మాట అండం కాదు, అది కూడా నువ్వు నేర్చుకో అని చెప్పేది. నేను దాన్ని
మెడిటేషన్ లో నుండి నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఏమైనా కోపం ఉన్నా నాకు నన్ను ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు తిరిగి అన్నది అనిపించిన సిచ్యువేషన్ లో ఏం మాట్లాడకుండా మెడిటేషన్ లో కూర్చునేదాన్ని. అలా నాకు అనిపించిన ఫీలింగ్ ని కంట్రోల్ చేసుకునేదాన్ని. నేను ఇలా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇలా వాడుకున్నాను. ఓకే అమ్మా, 8 నిమిషాలు ఉంది, ధ్యానం చేపిను అందర్ని సిచ్యువేషన్ లో. ఓకే మాస్టర్స్, ఒక 5 నిమిషాలు అందరం ధ్యానంలో కూర్చున్నాం. చేతిలో చేయి వేసుకొని శ్వాసని గమనిస్తూ కూర్చోవాలి. కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆనాపానసతి అంటే శ్వాసని తీసుకోవడం వదిలేయడం అనే ఒక ప్రాసెస్ ని గమనిస్తూ ఉండడం. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉండండి. ఈ శ్వాసని గమనిస్తూ ఉండండి. ఉదయాన్నే ఒక చిన్న పాజిటివ్ థాట్ మన రోజు మొత్తాన్ని మార్చేయగలదు. ఒక పాజిటివ్ థాట్ లేదా ఒక పాజిటివ్ ఎనర్జీతో ధ్యానంలో కూర్చోండి మాస్టర్స్. మనసు ఎంత నిర్మలంగా ఉంటే దాన్ని నియంత్రించటం అంత సులభం.
మనసుని నియంత్రణలో ఉంచుకొని దాన్ని అదుపులో పెట్టుకోగలగాలి. మేడం ఎక్కడో నాయిస్ వస్తుంది, స్పీకర్ ఆఫ్ చేసుకోండి. మాంసాహారం వద్దు, శాకాహారమే అమృతాహారం. జ్ఞానంతో చూస్తే ప్రతిదీ వరమే, అజ్ఞానం అహంతో చూస్తే ప్రతిదీ లోపమే శాపమే. చరణ్ గారు ఒక్క నిమిషం, చివరి ఒక్క నిమిషం క్లోజ్ చేసి. ఓకే సార్. అయిపోయింది మై అందరిని. ఓకే మాస్టర్, రెండు చేతులు రెండు కాళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చిన పామూర్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చరణి, థ్యాంక్ యూ. ధ్యానం ద్వారా దేన్నైనా తెలుసుకోవచ్చు, దేన్నైనా సాధించవచ్చు అని మంచి అద్భుతమైన పిల్లలు చావమ్మాయి. మీకు దీపావళి శుభాకాంక్షలు. Same to you, madam. Andarki, okay. Once again, happy Diwali and happy Children's Day. Okay, amma. Super Talya and Subhadra madam bettin telugu teacher amma. Okay, thank you, amma. Nageswara sir chada scientist ayina. Mari ayaniki swagatham. Nageswara sir scientist gariki. Sir, dhanyavaadalu sir. Ee roju manaki ichche session Deepavali roju raavadam. Thank you sir. Ee session teeskondi sir. Thank you sir. సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. చరణి హలో మేడం, హరీష్ మాట్లాడండి మేడం. నాగేశ్వరరావు సార్ మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం సార్ అందరికి, హ్యాపీ దివాళి. థ్యాంక్ యూ. ఇందాక మీరు మరి నాగలక్ష్మి గారి క్లాస్ వినే ఉంటారు, గ్రేట్ మాస్టర్. ఇక మౌనం గురించి అంతా తెలుసుకున్నారు, చాలా అద్భుతమైంది.
అందులో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆల్రెడీ చాలా డీటెయిల్గా తెలుసుకున్నారు. మీ గురించి 2 నిమిషాలు చెప్పండి సార్, బ్రీఫ్గా బ్యాక్ మెడిటేషన్ బిఫోర్ ఆఫ్టర్ 2 నిమిషాలు గురించి తెలియక అందరు కొత్త వాళ్ళుగా నాగేశ్వరరావు మా పామూరు పట్ల. నేను 25 సంవత్సరాలు సైంటిఫిక్ ఫీల్డ్లో వర్క్ చేశాను, అగ్రికల్చర్ రీసెర్చ్ చేశాను. ఆ విధంగా అది మానేసుకొని ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నాను. ఇందులోకి వచ్చింది ఎందుకంటే వర్క్ చేసేప్పుడు రకరకాల బీపీ, షుగర్, కిళ్ళనొప్పులు, కాళ్ళనొప్పులు రకరకాలు ఉండేవి. అదే కాకుండా తపన కూడా ఉండేది, ఏదో స్పిరిచువాలిటీ అంటే ఏంటి దాన్ని తెలుసుకునాలా అని తపనతో చాలా తిరుగుతూ ఉండగా 2000 సంవత్సరంలో పత్రిజీ శిష్యులు ఎవరు క్లాస్ ఇలా చెప్తున్నారంటే అల్వాల్లో ఉండేవాడిని సికింద్రాబాద్లో, అక్కడ ధ్యానం చేశాను అరగంట సేపే. అంతకుముందు 2 ఇయర్స్ రకరకాల వెతికాను, అన్ని వెతికి వెతికి ఏది నాకు నచ్చలేదు. కానీ అరగంట సేపు కూర్చొని ఈ ఆనాపానసతి ధ్యానం చేసిన తర్వాత తెలుసుకున్నాను, ఓహో నేను వెతుకుతున్న తీగ దొరికింది, ఇదే అన్వేషణ ఆగిపోయింది, ఆచరణ సాధన మొదలైంది. ఇది సార్ చాలామందిని జన్మంతా మనం అన్వేషణలోనే ఉంటాం. అది క్లోజ్ చేశాను. ఆ విధంగా 6 మంత్స్ నాకు ఇంతకుముందు బీపీ, షుగర్ అవన్నీ ఉండేవి, వాటిని తగ్గించుకున్నాను ధ్యానం ద్వారా. తర్వాత ఇంకా 6 మంత్స్ అలా కంటిన్యూ చేసిన తర్వాత ఇంకా మన సింపుల్గా చెప్పాలంటే స్పిరిచువల్ రియాలిటీలో పార్ట్ 2 అంతా అనుభవించాను, థియరీ కాదు ప్రాక్టికల్గా అనుభవించాను. చాలామంది ఆశ్చర్యపోతారు, ఏంటి సార్ ఇవన్నీ ఇంత సాధ్యమా అంటే గతంలో జన్మలో చేసినవి గుర్తు చేర్చుకున్నాను అంతే. ఓకే సార్. తర్వాత ఇంకా తెలిసిన జ్ఞానాన్ని పంచాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాను. ఆ విధంగా చిన్న చిన్న స్కూళ్ళు, కాలేజెస్ అప్పుడప్పుడు చెబుతూ తర్వాత ఇంకా పెద్ద పెద్ద స్కూల్స్ చెబుతూ అన్ని రకరకాల త్రూఅవుట్ ఇండియా తిరిగాను. ప్రతి సార్తో 2 ఇయర్స్ తిరిగాను ఆయన వెహికల్లో తిరిగి ఎంతో జ్ఞానం తెలుసుకొని. తర్వాత ఆయన ఏమంటాడంటే, నాతో తిరిగితే మీకేమొస్తుంది అయ్యా, తెలుసుకున్న తర్వాత వేరే వాళ్ళకి చెప్తే నాకు ఆనందం అన్నాడు. అదే నేను ఫాలో చేస్తుంటాను. కాబట్టి అలా చేస్తూ త్రూఅవుట్ ఇండియా తిరిగాను, ఎన్నెన్నో స్టేట్స్, అక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి అవి కూడా కొంతవరకు తెలుసు. కాబట్టి ఆ విధంగా అన్నిట్లో అలా చేస్తూ చేస్తూ చాలా అద్భుతంగా ఈ ఎంతోమంది మిత్రులను నేను సంపాదించుకున్నాను, ధ్యానమిత్రులు. సో ఆ విధంగా పతిజీ అంటాడు, అయ్యా నువ్వు సాధించింది ఏంటి, మిత్రులు మైత్రేయ మిత్రులు, బుద్ధత్వం కలిగిన మిత్రులు. ఆ విధంగా చేస్తూ చేస్తూ ఉండగా ఈ మౌనం అనే సబ్జెక్టు మాకు 6 ఇయర్స్ బిఫోర్ తెలిసింది. ధ్యానంలో ఎన్నో ఉంటాయి రకరకాల, తెలిసిన అప్పుడు నేను వెస్ట్ గోదావరిలో తణుకొని పట్టణం ఉంది, అక్కడ ఒక కేర్ సెంటర్ ఓపెన్ చేశారు పత్రిజీ. తర్వాత నన్ను పిలిచారు 1 వీక్లో, అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. నేను మౌనం 3 డేస్ ఉంటుంది అనమాట. మౌనం సాధన చేయాలంటే ఒక రోజులో గంటలో 2 సరిపోయేది కాదు, దాని ప్రాక్టీస్ అట్లీస్ 3 డేస్ 72 అవర్స్ చేస్తుంటే అందులో ఫలితం ఉంటుందని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఆ విధంగా ఎన్నో చోట్ల నల్గొండలో కానీ, హైదరాబాద్లో కానీ, విజయవాడలో, విశాఖపట్నంలో ఈ విధంగా ఎన్నెన్నో క్లాసులు కండక్ట్ చేస్తూ వస్తున్నాను. రీసెంట్గా నాగలక్ష్మి గారు చెప్పే ఉంటారు, ఈ విధంగా 2017లో మాకు తెలిసిన మిత్రుల ద్వారా ఈ సబ్జెక్టును తీసుకోవడం జరిగింది, మౌనం శూన్యం. ఆ విధంగా ఒక టీమ్గా తయారై మణికుమారిని, లీలా వైజాగ్ లీలా మేడం, మణికుమార్ వెస్ట్ గోదావరి, తణుకు, నేను ముగ్గురం కలిసి తయారు చేశాము. అది మొదట ఒక పాంప్లెట్గా వచ్చింది, మౌనం పాంప్లెట్. అది ప్రతిసారికి ఆడియో రూపంలో వినడం జరిగింది, చెప్పడం జరిగింది, చాలా అద్భుతంగా ఉంది సార్ కూడా చెప్పారు. అది మేము తయారు చేసి సార్ చూపించాం, ప్రతిసారి చాలా బాగుందయ్యా, ధ్యాన పాంప్లెట్స్ చాలా వచ్చాయి కానీ ఈ మౌనం పాంప్లెట్ అంత డీటెయిల్గా రావటం మొదలు. దాన్ని
ప్రింట్ చేసి అందరికి పంచమన్నాడు. 10,000 ప్రింట్ చేసి పంచేసాము 2017. అక్కడే అఖండ మౌన ధ్యానం పెట్టాము. ఆ విధంగా 14 డేస్ 2017. ఇంకా తర్వాత 18 లో కూడా మనకు హలో. సో ఇదండి, ఈ విధంగా నాకు మౌనం అంటే చాలా ఇష్టం. స్వతహా కూడా మౌనాన్ని పాటిస్తుంటాను. ఈ విధంగా ఏది చెప్పినా గుడ్డిగా నమ్మను. ప్రతిసారి చెప్తాడు మనకి సైంటిఫిక్ స్పిరిచువల్ టెంపో ఉండాలి, అంటే శాస్త్ర విజ్ఞానతో వెళ్ళాలి, గుడ్డిగా ఏది నమ్మనక్కర్లేదు. అలాగే మనకు తెలిసిన వీటిని కూడా అలా ఆచరించి అనుభవించి మనము స్వీయంగా అనుభవించిన వాటినే సత్యంగా ఉంటే ఇతరులకు చెప్తాము, లేకపోతే చెప్పమన్నమాట. ఆ విధంగా చేస్తూ ఎన్నెన్నో మౌన ధ్యానాలు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా చేతవరం అని కొట్టాల్లో ఉంది, చిత్తూరు జిల్లాలో అందరికీ తెలిసింది. అక్కడ గత సంవత్సరం నుంచి ఈ మౌన ధ్యానాలను ఏర్పాటు చేస్తున్నాం. 1 ఇయర్ నుంచి ఎవ్రీ నెల ప్రతి నెల వారం రోజులు. ఆ విధంగా అద్భుతంగా చాలామంది మారిపోయారు అందులో. అక్కడ ఇంకా ఎక్కువ ప్రవచనాలు ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కూర్చోండి ధ్యానం చేయండి. అలా రోజుకు 10-12 గంటలు మౌనము సాధన ఉంటుంది. ఆ విధంగా చేస్తున్నాను సార్, చాలా అద్భుతం, వండర్ఫుల్గా. ఇది సింపుల్గా నా జీవితం సార్. ఇంకే సార్, ఇంకేమైనా? హలో, మౌనం అంటే ఇంగ్లీష్ లో సైలెన్స్ అంటారు, దానికి ఒకే పదం తెలుసు. కానీ మనం శూన్యం అంటాం, శూన్యం కూడా సైలెన్స్ అంటారు, వాయిడ్నెస్ ఎంప్టీనెస్ అంటారు. మౌనం యొక్క అది సంస్కృతం అండి. మననం లేని స్థితే మౌనం. మననం అంటే మళ్ళీ మళ్ళీ ఆలోచించడం, అది మౌనం అంటుంది. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం అని పత్రిక అంటారు. అంటే శబ్దం లేని స్థితే మౌనము. మౌనం ఎవరు చేయగలరు? మాటలు చెప్పేవారే, మాట్లాడేవారే నిశ్శబ్దంగా ఉంటే దాన్ని మౌనం అంటారు. నిశ్శబ్దం అంటే శబ్దాన్ని ఆపడమే మౌనం. వేరే చోట సైలెన్స్ అంటాము, కానీ మనిషి మాటలు ఆపడం మౌనము. తేడా ఉంది. ఇప్పుడు పశువులు కూడా శబ్దం చేస్తాయి, కానీ శబ్దం అంటారు, అది మౌనం అన్నారు. ఎందుకంటే వాటికి మాటలు రావు కాబట్టి. మనిషి మాటమే మాటలు వచ్చు కాబట్టి మనిషే మౌనం చేయగలడు, వేరే వాళ్ళు చేయలేరు. సో కాబట్టి మననం లేని స్థితి మౌనం. శబ్దాన్ని మాటలు లేని స్థితి మౌనం. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం. పత్రిజీ మెయిన్ చెప్తుంటారు, నోటిలో శూన్యం కావాలి శబ్దం లేని స్థితి, మనసులో శూన్యం కావాలి అప్పుడు అసలైన మౌనం. దీనినే జీసస్ క్రైస్ట్ గారు చెప్తారు, నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాను. ఉపవాసం అంటే మనకి ఈ పొట్టకి అన్నం లేకపోతే అది ఉపవాసం. తిండి నోటికి మాటలు లేకపోతే దానికి ఉపవాసం, దాన్ని మౌనం అంటారు. మనసుకి తిండి ఆలోచన, దాన్ని లేకపోతే దాన్ని శూన్యం అంటారు. ఇదండి డిఫరెంట్ ఉంటుంది. సో అది అందుకే ప్రతిసారి చెప్పి నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం. ఎవరైనా మాట్లాడుతూ ధ్యానం చేయలేరు. ధ్యానం నిర్విషయం, మనసు విషయాలను నిర్విషయం లేకుండా చేసేది ధ్యానం. విషయం అంటే ఆలోచనలు, విషయాలు, సంగతులు ఏవైనా కావచ్చు. అది ధ్యానానికి మొదటి మెట్టు మౌనము. ఎవరు కూడా శబ్దం చేస్తూ ధ్యానం చేయలేరు. మరి శూన్యం అంటే ఏంటి? ధ్యానం చేయగా చేయగా క్రియాశూన్యం, శబ్దశూన్యం, మనోశూన్యం, భావశూన్యం, చిత్తశూన్యం, ఆ స్థితిలోకి వెళ్ళడమే, అదే సమాస్థితి. సో ఇవన్నీ స్థితులు ఉంటాయి.
మనం ఇప్పుడు మౌనాన్ని చెప్పుకుంటున్నాం కాబట్టి మౌనంలో కూడా భౌతిక మౌనం, మానసిక మౌనం, బుద్ధిక మౌనం, అంటే శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ అని 4 లెవెల్స్ చెప్తుంటామే, ఆ విధంగా మనం చెప్పుకోవాలనుకుంటే దీన్ని కూడా దాంట్లో అన్వయించుకోవచ్చు. మౌనం అంటే మాటలు లేకుండా ఉండడం మౌనం ఇక్కడ అంతే. కానీ మానసిక మౌనం ఇక్కడ ఆలోచన లేకుండా ఉండడం అది మౌనం. తర్వాత భౌతిక మౌనం, బుద్ధి అలా కూడా ఆలోచన లేకుండా ఉండడం అంతర్ముఖ మౌనం. ఇదండి ఈ టెబల్స్లో వెళ్ళినప్పుడు చాలా అద్భుతం. చివరికి నేను ఆత్మను కాదని చేసినప్పుడు అప్పుడు సంపూర్ణ మౌనం అద్భుతం. నిల్ వాయిడ్నెస్ స్టిల్నెస్ ఏదని చెప్పిస్తాం. కాబట్టి మళ్ళీ మనం వీటిని వివరంగా తెలుసుకుంటే తామస రజో సత్వ శుద్ధ సాత్విక నిర్గుణంలోకి వస్తుందండి. తామస గుణం అంటే శరీరపరంగా ఇక్కడ ఏముంటుందంటే మనకి అంతా మౌనం చేస్తారు కానీ ఏదో తప్పించుకోవడానికి ఇతరులతో బాధ తప్పించుకోవడానికి మౌనంగా ఉంటారు. అది నిజమైన మౌనం కాదు, అది తామస గుణం. ఏంది అయినా లోపల కూర్చొని వీళ్ళు అలా చేస్తున్నా అలా చేస్తున్నా ఎన్నో ఉంటుంటాయి, ఆలస్యం ఉంటుంది. ఇది బహిర్గత మౌనమే, అంతర్గత మౌనం కావాలి. ఇది తామస గుణం. రజోగుణం మానసికమైంది, అందులో కొన్ని ఆలోచనలు అటు ఇటు ఉంటాయి, మంచి ఉంటాయి చెడు ఉంటాయి, రజులాగా అది కూడా దాటిపోవటం. తర్వాత సాత్విక గుణం, అది బుద్ధిపరంగా కూడా కొన్ని ఉంటాయి కాబట్టి దాన్ని దాటిపోవటం. అప్పుడు ఆ స్థితిలో అంతర్ముఖ మౌనం ఏర్పడుతుంది. అల్టిమేట్గా మనము శుద్ధ సాత్విక మౌనం అంటాం. ఏదో వర్డ్ ఉండాలి కాబట్టి మౌనం అంట, అక్కడ మాటలు ఉండవు కాబట్టి. ఆలోచనలు కూడా లేని స్థితి మౌనం, ఆలోచన లేని స్థితి. మాటలు శబ్దం వరకే అది మౌనం, కానీ ఆలోచన లేని స్థితి అదే సైలెన్స్ ఇంగ్లీష్లో, దాన్ని మౌనం అని చెప్పుకుంటుంటాం మనం. శూన్యం అల్టిమేట్గా దాన్ని శూన్యం. ఆ శూన్యం ఒకటే కాకుండా మళ్ళీ చెప్పాలంటే శూన్యము పరిశూన్యం మహాపరిశూన్య స్థితిలో చేయొచ్చు. భౌతికపరంగా పరిశూన్యం చేయొచ్చు, ఆత్మపరంగా మహాపరిశూన్యంలో చేరొచ్చు. ఆ మహాపరిశూన్యంలో చేరినప్పుడే మనకు మహాపరిసత్యాలు తెలుస్తాయి, అంతవరకు భ్రమలోనే ఉంటాం. సో కాబట్టి ఇది చాలా అద్భుతమైన సబ్జెక్ట్ అండి. దీని సాధన చేయడం ముఖ్యం. ఎంతైనా చెప్పుకోవచ్చు కానీ సాధన ఎంతవరకు మనం చేశామా అంతగా ఎదుగుతాము. సో మౌనము మానసిక ఎదుగుదలకు చిన్న ఎక్కువగా మాట్లాడలేదంటే చాలా అద్భుతంగా చాలా మంచివాడు ఉంటాడు, ఊరకుండు వాడు ఉత్తముడు. మళ్ళీ పిల్లలు అల్ల చేస్తున్నా ఇలా ఉంటూ ఉంటాం అంటే నీ శబ్దాన్ని వ్యర్థం చేసుకోకనైనా ఎనర్జీ లాస్ అవుతుంది, అక్కడి నుంచి మొదలవుతుందండి. సో కాబట్టి మౌనం యొక్క విశిష్టత ప్రతి చోట ఉందన్నమాట. అందుకే మనం ఏమనుకుంటామంటే నేను ధ్యానం చేశాను, ఓకే చేశారు, గంటను 2 గంటలు సరే 4 గంటలు చేస్తున్నాను, కానీ మిగతా సమయంలో ఎంతసేపు మౌనంగా మౌనంగా అంటే శబ్దం లేకుండా కాదు, ఆలోచించలేకుండా ఉంటున్నావు, అది ముఖ్యమండి. సో ఇది సాధన చేయగలిగితే అద్భుతం అవుతుంది, దానికి ఫలితం విశిష్టత సాధన చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇలాగ మేము ఎన్నో ప్రయోగాలు చేశాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇలాగే మా ఇంట్లోనే కూర్చొని నేను ధ్యానం చేస్తున్నాను. ఒక మాస్టర్ ద్వారా మెసేజ్ ఏమైనా వచ్చిందంటే మీరు 7 లేస్ మౌనం చేయండి అన్నారు. సరే అని 5 గంటలు అవుతున్న సాయంత్రము అప్పుడు అందరికి ఫోన్ చేసి నాయన నేను మౌనంలో ఉంటాను అని మా అందరికి చెప్పేసి మా బంధువులకు కూడా ఎవరు మాట్లాడకూడదని చెప్పేశాను. అలాగే మా డోర్ కూడా సైలెన్స్ ప్లీజ్, ఎవరు మాట్లాడొద్దండి, లోపల రావద్దని చెప్పాను. టీవీ మీద టీవీ పైన కూడా సైలెన్స్ ప్లీజ్ పెట్టాను. ఇంకా ఆ విధంగా కొందరు మిత్రులు మా రూమ్లో వచ్చారు, అందరినీ కూర్చొని ధ్యానం చేశాము. 7-8 మంది 7 డేస్ ఇక్కడే వంట చేసుకోవడం, కూర్చోవడం, అలా ధ్యానం చేయడం, ఇంకా వేరే మాటలు లేవు. ఆ విధంగా 7 డేస్ తర్వాత చాలా మందిలో ఒక మార్పు వచ్చింది, ఇన్స్పిరేషన్ అన్నమాట. 7 డేస్ తర్వాత మళ్ళీ కూర్చొని ధ్యానం చేస్తుంటే అద్భుతమైన ఫలితం. మళ్ళీ ఆ మాస్టర్ ఆహ్వానించాను, వచ్చారు, చాలా సంతోషం.
నాయన మీరు చెప్పింది చేశారు కాబట్టి చాలా సంతోషం. మరి ఏమైనా మెసేజ్ ఇవ్వండి అంటే రెండు మెసేజ్ ఇచ్చారు సార్. ఏంటంటే సైలెన్స్ ఈస్ లైసెన్స్ టు ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మౌనమే అర్హతా పత్రం. ఇప్పుడు మనము ఒక కంట్రీ నుంచి ఇంకోటి కంట్రీ పోవాలంటే ఎక్కడైనా వెళ్ళాలంటే లైసెన్స్ ఏదంటారు పని చేయాలంటే. ఆ విధంగా సైలెన్స్ ఈజ్ లైసెన్స్ టు ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అది అర్హతా పత్రము. సైలెన్స్ ఈజ్ గేట్ వే టు ఎంటర్ ఇన్సైడ్. మనం ఇన్నర్ ప్రపంచము, అంతర్ ప్రపంచం అంటామా, ఇన్నర్ వరల్డ్ చేరటానికి అది గేట్ వే సైలెన్స్. సైలెన్స్ ఇస్ లెన్స్ టు బార్న్ యువర్ నెగటివ్స్. లెన్స్ అంటే భూతద్దం. మనము సూర్యుని ముందు కింద భూతద్దం పెడితే కింద ఏమైనా ఉన్నా మండిపోతుంది, కాలిపోతుంది. అంటే ఇది భౌతికంగా, కానీ ఆధ్యాత్మిక పరంగా చూస్తే మనని మనం ఎప్పుడైతే సైలెన్స్లో ఉంటామో, మౌనం శూన్యంలో ఉంటామో, మన ఆలోచనలే మనకు తెలిసిపోతుంది. ఏంటి ఇంత అధ్వానంగా ఉన్నానా, అవి ఆలోచిస్తున్నానా చెడు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ జ్ఞానంతోనే కర్మలు దగ్ధమవుతాయి. దాన్ని సైలెన్స్ లెన్స్ టు బర్న్ అవర్ నెగిటివ్స్ వేరే వాళ్ళది కాదు. దీనినే మన జ్ఞానాగ్ని దగ్ధ కర్మానని మన భగవద్గీతలో చెప్తారు. జ్ఞానం వల్ల కర్మలు దగ్ధమవుతాయి, ఎవరో వేరే వాళ్ళు చేయరు, మనని మన కర్మలను మనమే దగ్ధం చేసుకుంటాము. ఇది సార్ మీన్. కాబట్టి అద్భుతమైన ప్రక్రియ, చాలా ఎన్నో చోట్ల ఇది చేసి సాధించి చాలా మంది ఆ స్థితిలోకి చేరుకుంటున్నారు. ఇంకా ఆ మౌనంలో ఉన్నప్పుడు అసలు మాట్లాడాలనిపించదు సార్. మాట్లాడాలంటే చాలా చాలా కఠినంగా ఉంటుంది మౌనంగా ఉన్నప్పుడు. మన ఇక్కడ లోపల యాపిల్ అని యాడమ్స్ యాపిల్ అని ఉంటుంది, అది కూడా అలాగే ఆగిపోతుంది. తర్వాత దాన్ని మళ్ళీ ప్రయత్నం చేసి ఆ స్థితికి తీసుకురావాల్సి వస్తుంది. అంటే వాడకుండా యంత్రాలు పాడైపోయినట్లు అలా చాలా కాలం, 1 ఇయర్ 2 ఇయర్స్ అలా మౌనంగా ఉన్నవాడు మళ్ళీ మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ప్రయత్నం చేస్తే మళ్ళీ వస్తుంది. సో ఈ విధంగా మౌనంగా ఉన్న వాళ్ళ గురించి చాలా చెప్పారు. కాబట్టి ఎవరైతే సాధన చేస్తారో ఆ ఫలితాలు ఆటోమేటిక్గా పొందుతారు. మరి సాధన చేసి ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటారో వారికి అంతర్గతంగా చైతన్యంలో మార్పు చెందుతుంది, చైతన్యం వికసిస్తుంది. అప్పుడు మౌనంగా ఉండి ఎదుటి వారి ఆలోచనలు కూడా తెలుసుకునే కెపాసిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎంత ఉంది, రమణ మహర్షి మరి ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఏ కాలేజీకి యూనివర్సిటీకి వెళ్ళలేదు, మౌనంగా ఉండే ఏ గురువు ద్వారా వెళ్ళలేదు. కానీ మౌనంగా అన్ని సంవత్సరాలు అరుణాచలంలో ఉండి ఎవరు వచ్చినా వారి అంతర్గతాన్ని గ్రహించగలిగేవారు, వారి ఆలోచన కూడా చెప్పేవారు. ఎక్కడి నుంచో ఎవరో వస్తున్నారు ఫారెన్ అంటే అక్కడ వస్తున్నాడని చెప్పేవాడు. అంటే థర్డ్ ఐ యాక్టివేషన్ కానీ నేషనల్ ట్రావెల్ కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది స్టార్టింగ్తో అది వండర్ఫుల్ అండి. కాబట్టి ఇలా ఎగ్జాంపుల్స్ ఎన్నో చెప్పచ్చు, చాలా ఉన్నాయండి వండర్ఫుల్గా. దీనిలో మౌనంలో ఏమీ నష్టం లేదండి, అన్ని లాభాలే. కానీ మౌనం కలహం నాస్తి అంటారు. ఎన్ని రకాల మనకి కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ వచ్చేవి శబ్దాల వల్ల, మౌనం వల్ల ఇంతకుముందు యుద్ధం వచ్చినట్టు ఎక్కడ లేదు. మౌనం కలహం నాస్తి. ఎక్కడైనా మనకు ఎవరైనా కొట్లాడుతున్నారు, జగడానికి వచ్చారంటే మౌనంగా ఉండండి, ఇంకా మాట్లాడలేరు కదండి. ఇలాంటిది ఒక బుద్ధుడు కానీ, ఒక రమణ మహర్షి కానీ, ఒక జీసస్ కానీ ఎంతోమందిని మార్చగలిగారంటే ఆ ధ్యానంతో. ఎగ్జాంపుల్ చెప్తారు, బుద్ధుడు ఎలాగంటే బుద్ధుడికి జ్ఞానోదయం అయిన తర్వాత ఆ సమయంలో మలింగపుత్రుడని ఒకడు ఉండేవాడు, వాడికి 500 మంది శిష్యులు, మహామేధావి తత్వవేత్త గురువు, ఎంతో నాకంతా తెలుసు, వేద వేదాలు చదివి అంత క్షుణ్ణంగా చెప్పగలను అనే అహంకారం ఉండేది. అతను ఏమనుకున్నాడంటే ఎక్కడో ఒక గౌతమ బుద్ధుడట అతనికి సత్యం తెలిసిందట, అందరూ అట్రాక్ట్ అవుతున్నాను, ఏంటి చూద్దాం, నేను వెళ్ళి నా వాదనతో ఆయన ఓడిస్తాను అని అహంకారంతో వెళ్ళాడంట. వెళ్ళేసి బుద్ధుడి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమి నాయన ఏం కావాలి అంటే, మీరు ఏదో సత్యం తెలుస్తున్నారంటే మాకు అది కావాలి, సో నేను ఇస్తాను
కానీ ఒక షరతు ఉంది, నేను చెప్పినట్టు చేస్తే నీకు అది చెప్తాను. వాడేంటి ఉండివాడు, సరే నేను సాధన చేసేనా అది గ్రహించాలి, ఏమిటో చెప్పండి అన్నాడు. మౌనంగా ఉండు అన్నాడు ఒకటి. వాడి నోరు పడిపోయింది, ఏంటంటే వాదించి ఆయనని ఓడిద్దాం అనుకున్నాడు. ఇంక లేదు, సరే ఒప్పుకున్నాడు కాబట్టి సరే చేస్తానని మౌనంలో ఉండిపోయాడు. 1 ఇయర్ ఉండమని చెప్పాడు. అంతే, వాడు వెళ్ళి ఎక్కడో గుడిలో కొండ మీద కూర్చొని మౌనంగా ఉన్నాడు. ఇంకెవరు తెలియదు. కానీ బుద్ధుడికి ఏం చేశాడంటే 1 ఇయర్ తర్వాత ఎక్కడున్నాడు వీడు అని వెళ్ళాడనమాట. వెళ్ళి చూసేసరికి ఇంకా వాడు లేచి ఆయన కాళ్ళ మీద పడి సష్టంగ స్వామి తెలుసుకున్నాను అదే అనమాట. మౌనంగా ఉన్న వాళ్ళకి నోటితో శబ్దాలతో ప్రశ్నలు అక్కడ ప్రశ్నలు ఆగిపోతాయి, ప్రశ్నలు రాలిపోతాయి. అది అసలైన స్థితి, సమాస్థితి. వాడు 1 ఇయర్లోనే తెలుసుకున్నాడు కాబట్టి వటవట వాగేవాడు, అతని జ్ఞానము శక్తి వాదన ఎక్కడ పోయింది, అంతా శూన్యమైపోయి అప్పుడు అతని దాసోహమై అతని ఒక శిష్యుడు అయిపోయాడు అనమాట. అది గ్రేట్ పర్సన్స్ అంతా శబ్దాలు లేకుండా కూడా మౌనంలో కూడా అందరి గ్రహించగలరు, ఆ ఫ్రీక్వెన్సీ ట్యూన్ అయిపోతారు. ఆత్మస్థాయిలో చైతన్య స్థాయిలో వారిని ఆ విధంగా మార్చగలిగే పరిస్థితి ఉంటుంది. వారి ఆరా పెరుగుతుంది. ఆరాలో కూర్చుంటే చాలు వారికి, రండి కూర్చోండి ఏమిటి అంటే ప్రశ్నలు కూడా ఉండవు. ఏదో ప్రశ్నలు వేద్దామని వస్తారు, అక్కడ కూర్చోగానే ప్రశ్నలు కూడా అడిగిపోతాయి. ఎందుకంటే ఆ శక్తి అలాగుంటుంది. సో ఇది సార్ చాలా అద్భుతమైన ప్రక్రియ. దీనిని మరి బుద్ధుడు ఆ కాలంలో చేసింది. దాన్ని ఆనాపానసతి ధ్యానాన్ని, దాని ద్వారా ఆయన ఆ స్థితికి వచ్చిన ఆ జ్ఞానాన్ని పత్రిజీ మనకి గత 40 ఇయర్స్ నుంచి దాన్ని మళ్ళీ శ్వాస మీద ధ్యాస అనే మార్గంతో అందరికీ ప్రపంచం మొత్తం మీద 20 లక్షల కోట్ల మందికి చేస్తున్నాడంటే ఆయనకి మా శతకోటి ధన్యవాదాలు, ప్రణామాలు. ఎందుకంటే ఆయన ద్వారా లాభపడ్డ వాళ్ళని మేము ఎక్కడ సైన్స్ పక్కన పెట్టాము. సైన్స్ మనకి ఫెసిలిటీస్ ఇస్తుంది, ఆత్మజ్ఞానం ఇవ్వలేదు. టెక్నాలజీ అంటాం ఇప్పుడు మనం వాడే ఆండ్రాయిడ్ కానీ టెక్నాలజీ అంటే టెక్నాలజీ, కానీ ఆత్మజ్ఞానం ఇవ్వలేదు. అది ఉపయోగించుకోవాలి, కానీ అక్కడి వరకే. ఇదంతా భౌతికమైంది, ఈ శాస్త్ర జ్ఞానం భౌతికమైంది. మరి పతి చెప్తాడు ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి. మరి ఏ జ్ఞానం వల్ల అని మనం ఒకసారి చర్చించుకుంటే, మన ఈ పుస్తక జ్ఞానం కాదు, ఎవరో వేరే వాళ్ళు ఇచ్చిన జ్ఞానం కాదు, మన స్వీయ జ్ఞానము ఆత్మ జ్ఞానం వల్ల మాత్రమే ముక్తి లభిస్తుంది. అలాగే నేను ఈ 20 ఇయర్స్లో తెలుసుకుంది ఏంటంటే, చాలా మందిలో సమాచారం సేకరిస్తాం, ఇతరులు చెప్పింది మేము చెప్పింది మీకు కూడా సమాచారమే, బుక్స్ ద్వారా, సీడ్ ద్వారా, క్యాసెట్ ద్వారా సమాచారం అంతా సేకరిస్తాం. ఇదొక పార్ట్. తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటంటే, దాన్ని ఆచరణ కావాలి, ప్రాక్టీస్ కావాలి, సాధన కావాలి. అప్పుడు థర్డ్ పార్ట్ ఏంటంటే అనుభవం వస్తుంది, ఎక్స్పీరియన్స్, అనుభవము, అనుభూతులు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ పుస్తక జ్ఞానాన్ని, ఇన్ఫర్మేషన్నే అనుభవంగా చెప్పుకుంటున్నాం. అది పాండిత్యం అంటారు కానీ అనుభవాలు ఎవరు చెప్పవరు, అనుభవ జ్ఞానం కాదు. కాబట్టి సాధన కావాలి, సాధన సాధన. ప్రతిసారి చెప్తాడు, ఒకసారి ఎవరు అడిగాడు సార్ షార్ట్ కట్ చెప్పండి మేము ఆ స్థితికి చేరడానికి, అంటే నా దగ్గర 3 షార్ట్ కట్స్ ఉన్నాయి నాన్న. ఏంటంటే 1 సాధన లేదు సార్, 2వ సాధన, 3వ సాధన, ఏదైనా ఆచరించండి. అంటే సాధన తప్ప ఆ స్థితికి చేరడానికి ఈ ఇన్ఫర్మేషన్ ఒకటే సరిపోదు, సమాచారం ఒకటే సరిపోదు అని సాధన చేయమని చెప్తుంటాడు. సో కాబట్టి నేను తెలుసుకున్నది ఏంటంటే, చాలా మందిలో ఏదో సబ్జెక్ట్ గురించి అది ఎలాగ ఇది ఎలాగ ఇది ఎలాగ అని వాదన చేస్తుంటారు. వాదన చేసిన వాళ్ళు సాధన చెయ్యరు. నా అనుభవ జ్ఞానం చెప్తున్నాను, సాధన చేసిన వాళ్ళు వాదన చేయరు. ఎందుకంటే తెలిసిపోతుంది కాదు, ఒక మాట చెప్తే ఓకే తెలుసుకుంటారు. ఇది సార్. కాబట్టి ఎక్కడ సాధన ఉంటుందో అక్కడ వాదన ఉండదు. వాదన చేస్తున్నానంటే ఇంక సాధన చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది నేను స్వయంగా తెలుసుకున్న జ్ఞానం సార్.
సో సైలెన్స్ గురించి ఎంతోమంది మాస్టర్స్ హాస్టల్ కానీ ఫిజికల్ కానీ ఎంతోమంది ద్వారా సేకరించాము. అయితే కూర్చొని ఒకసారి ధ్యానంలో ఏంటి ఈ భౌతికంగా ప్రపంచంలో చాలా హింస జరుగుతుంది, హింసకు ఆపడానికి ఏదైనా మార్గం ఉందా అని తపనతో వేదనతో అడిగామన్నమాట. అప్పుడు మాస్టర్ చెప్పింది ఏంటంటే, ఒకటే సెంటెన్స్ చాలా అద్భుతం ఇంగ్లీష్లో, వేర్ దెర్ ఇస్ సైలెన్స్ దెర్ ఇస్ నో వయలెన్స్. ఎక్కడ మౌనం ఉంటుందో సైలెన్స్ ఉంటుందో అక్కడ హింస ఉండదు. ఈ భౌతిక మౌనమే కాదు అంతర్వాక మౌనము, అది చాలా డేంజర్. భౌతిక ఇది ఆపచ్చు, దీన్ని ఆపలేము. అక్కడ ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. ఎక్కడ అంత, ఎందుకంటే మనం ఇక్కడ ఆలోచిస్తాము, నోట్తో చెప్తాము, చేస్తాము. ఆలోచనలే మౌనంగా శూన్యంగా బ్యాలెన్స్డ్గా ఉంటే బాగుంటాయి. అందుకే శబ్దం ప్రాపంచ వ్యవహారం, నిశ్శబ్దం ఆధ్యాత్మిక వ్యవహారం. కాబట్టి ఇక్కడ ఇది అనగాలి, ఆలోచనలు అనగాలి, మాటలు అనగాలి, ప్రశ్నలు అనగాలి. అప్పుడు వచ్చిన అద్భుతమైన జ్ఞానాన్ని నోటితో చెప్పడం జరుగుతుంది, వ్యక్తీకరించడం మాత్రమే. అది అవసరానికి ఎంత ఉందో అంతే. అప్పుడు దాన్ని ఆచరణ చేస్తాం. అందుకే దీన్ని ఆలోచన, మాటలు, చేతలు రెండు మూడు ఒకటైతే త్రికరణ శుద్ధిగా ఉంటాం. ఇక్కడ ఆలోచన రహితం, ఇక్కడ మౌనం, మాటలు లేకుండా, ఇక్కడ ఏ పనులు చేయకుండా. పనులు అంటే మనం ఆడుతూ చేసేప్పుడు, సాధన చేసేప్పుడు, పనులు లేకుండా ఉన్నప్పుడు, నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. త్రికరణ శుద్ధిగా మనస, వాచ, కర్మన ఎప్పుడు చేస్తామో అది ఏ పని చేసినా అద్భుతంగా మారుతుంది. ఇది సార్ ఇదంతా చెప్పండి. ఎస్ ప్లీజ్ సార్, ఒక్క నిమిషం అయిపోయింది సార్, ఒక్క నిమిషం చెప్పండి సార్. ఓకే ఆరు ఉండలేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, దీపావళి శుభాకాంక్షలు సార్ మీకు. థ్యాంక్ యూ. చక్కగా సార్ మాకు ఆలోచనలతో మౌనం, మాటలలో మౌనం, చేష్టలలో మౌనం, అన్నిటితో మౌనం. మన మౌనాన్ని ఆచరిస్తూ తెలుసుకుందాం. గురువుగారు చెప్పిన మా మౌనాన్ని పాటిద్దాం. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేడం ఎవరైనా మాట్లాడండి. మేడం సార్, దీపావళి మెసేజ్ ఇవ్వండి సార్. దీపావళి అంటే దీపాలు వెలిగించుకోవటం అవునా కదండి. అయితే ఒకరు అన్నారు, ఏం చేస్తున్నారంటే దీపాలు వెలిగిస్తున్నామని అంటారు. ఈ దీపాలు వెలుగుంటాయి క్షణికమే, కానీ అలాంటి దీపాలు బయట కాదు వెలిగించడము, అంతర్ముఖంగా వెలిగించాలి. అది పర్మనెంట్గా ఉంటాయి. అదే ఆత్మజ్యోతిని వెలిగించుకుంటే ధన్యం. బయట దీపాలు కాదు, మన లోపల దీపాన్ని, ఆత్మ దీపాన్ని వెలిగించుకోవాలి. అద్భుతం సార్, అద్భుతం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మంచి మెసేజ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం, జస్ట్ రెండు నిమిషాలు ఎవరైనా మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకొని. సార్ ఎవరైనా మాట్లాడండి సార్. సౌభాగ్య అక్క. మేడం మాట్లాడండి. చరణి చాలా బాగా చెప్పావమ్మా. అడ్మిట్ అయితే ఆటోమేటిక్ గా పాఠాలు ఎట్లాగైతే వస్తాయో ముందు క్లాస్ కి వెళ్ళాలి. అలాగే నువ్వు ధ్యానంలో జాయిన్ అయిపోయావు కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ అయినవి ఆటోమేటిక్ గా వస్తాయి, స్పిరిచువల్ గా వెళ్ళిపోతావు. బట్ నాగేశ్వర సార్ అంటే చాలా పెద్దవాళ్ళు, ఎంతో అనుభవాన్ని పొందారు, ముక్తి స్థాయికి కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. చిన్నపిల్ల అయినా కూడా నువ్వు
నిజంగా చదువు విషయంలో అంత ఎక్స్పీరియన్స్ పొందావు ఒక రకంగా, కాబట్టి నిదానంగా స్పిరిచువల్ గా కూడా అంత స్థాయికి వెళ్ళిపోతావు. సో నిజంగా సూపర్ అమ్మా, నువ్వు ఈ వయసులో ఇట్లాంటి సాధన మీ పేరెంట్స్ దగ్గర నుంచి నీకు అవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మనందరం కూడా చాలా అదృష్టవంతులం. అందరికి కూడా హ్యాపీ దివాళీ. ఏ రోజైతే ధ్యానం చేస్తామో ఆ రోజు నిజమైనటువంటి పండుగ, ఏ రోజైతే మనల్ని మనం తెలుసుకుంటామో ఆ రోజు నిజమైనటువంటి పండుగ. ఆత్మానందం కన్నా మించినటువంటి పండుగ లేదు కదా. రమణయ్య గారు, సార్ తో ఒకసారి మీ అనుభవాన్ని షేర్ చేసుకోండి సార్. ఆయన మౌనంగా ఉంటాడు. ఓకే ఓకే మేడం. ఓకే సార్. సార్ నమస్తే సార్. నిజంగా మేడం గారు మాకు చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చింది, నాగలక్ష్మి మేడం గారు. నేను మౌనం పాటించాను సార్ ఈ ఆరు నెలలో. నాకు అర్థం కాల, అందరు ఎగతాలు చేయటము, మా ఇంట్లో వాళ్ళు కొంచెం మాట్లాడటం అట్లా జరుగుతూ ఉండేది. నిన్న నాగలక్ష్మి మేడం చెప్పిన తర్వాత అర్థమైంది నాకు మౌనం అంటే అసలైన మౌనం అనేది. చాలా అద్భుతంగా నేను పాటిస్తాను, అంటే కాలేజీకి వెళ్ళేంత వరకు పాటిస్తాను సార్. కాలేజ్ డ్యూటీ ఉంటుంది కాబట్టి ఆ కాలేజ్ డ్యూటీ అయ్యేంత వరకు పాటించి తర్వాత మౌనాన్ని అంటే క్లాసులు చెప్పాలి కాబట్టి అప్పుడు. అయితే నాకు ఆ మౌనం పాటించిన తర్వాత ఏం అర్థం ఉందంటే, బహుశా నేను చాలా ఎంతో కోల్పోయాను. మా ఎక్కువ సేపు మాట్లాడి నేనైతే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఈ సాధన చేయాలని వెంటనే మేడం చెప్పగానే నాకు మనసుకు అనిపించింది సార్. మేడం చెప్పగానే కాదు, నా మనసుకి అనిపించింది మౌనంగా ఉండాలని. అందుకని ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. చాలా అద్భుతంగా ఉంది సార్, నాకు హ్యాపీ హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇంత లోపల కూడా ఇంత జర్నీ చేయొచ్చా అని ఇప్పుడు అర్థమవుతుంది సార్. నిజం, లోపల ఇంత జర్నీ చేయాలా మన మౌనంలో అనేది నాగలక్ష్మి మేడం గారు నాకు అట్లా హింట్ ఇచ్చారు. అంటే తర్వాత నాకే అర్థమైపోయింది. నిజం సార్, అయితే మాట్లాడుతూ అద్భుతం తల్లి. ఎందుకంటే కాలేజీ వెళ్ళేంత వరకు నాన్న అంటే రాత్రి 8 గంటల నుంచి మళ్ళీ కాలేజ్ వెళ్ళేంత వరకు, తర్వాత మళ్ళీ క్లాస్ చెప్పాలి కాబట్టి ఆ ధర్మం చేయాలి కాబట్టి అప్పుడు మౌనంగా ఉండాలి. అయితే ఇద్దరికి మాట్లాడుతుండండి ఎక్కువ. ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నా, ఓహో ఎక్కువ మాట్లాడకూడదు కదా. ఈ రెండు రోజులు చాలా హ్యాపీ ఉంది మేడం గారు. అసలు నేను ఇది వరకు మాట్లాడితే గానీ పనులు కావు నాకు. వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి ఈ పని చేయండి ఆ పని చేయంటే కావట్లా. నేను సైలెంట్ మౌనంగా ఉంటేనే నాకు ఇద్దరు మిత్రులు నా మౌన ధ్యానం అయిపోయిన తర్వాత ఫోన్ చేశారు. అన్న నా పని అయిపోయింది, మంది కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ అయిపోయినాయి, మనకు రావాల్సిన డబ్బులు కూడా వస్తున్నాయని చెప్తున్నారు. అరే ఇదేంద్రా, నేను మాట్లాడి నాకు డబ్బులు ఇవ్వండిరా, నాకు స్థలం కావాలరా అంటే కూడా కాని పని. నేను మౌనంగా ఉంటే వాళ్ళే గుడ్ న్యూస్ చెప్తున్నారు. అంటే 8 తర్వాత చేస్తున్నారు మళ్ళీ ఫోన్. 8 లోపు ఎప్పుడు చేయట్లే, 8:30 చేస్తారు వాళ్ళు ఫోన్ బాబాయ్ అయిపోయిందని. సో నేను వండర్ అయిపోతున్నా, ఇదేంది నాన్న, నేను ఫోన్ చేయాలి యాక్చువల్గా వాళ్ళు ఫోన్ చేసి ప్లీజ్ ఆ డబ్బులు అడ్జస్ట్ చేయండి రా అంటుంది. కాని పనులు ఈరోజు వాళ్ళే ఫోన్ చేసి, అన్నయ్య మీకు అయిపోయిన వరకు నీకు రావాల్సిన డబ్బులు డిపాజిట్ చేస్తాము అని. అరే భగవాన్ అంటున్నారు. తర్వాత నిన్ననే ట్రాన్స్ఫర్ అనుకున్నామా, నేను మా మిస్సెస్ చెప్పాను మౌనంగా ఉంటున్నాను రా అంటే, అయితే ట్రాన్స్ఫర్ గురించి గట్టిగా కోరుకో అంటే ఎప్పుడో కోరుకున్నాను అన్న. ఉదయం కాలం మెసేజ్ ఏంటంటే చూస్తే వాట్సాప్లో ఫైనాన్స్ అప్రూవల్ కూడా అయిపోయింది, మీకు ట్రాన్స్ఫర్స్ త్వరలో ఉంటాయని చెప్తున్నారు నాన్న గారు. అసలు వండర్ ఏమంటే ఎన్ని ఈ మూడు నాకు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం గారు, మీ గురువు గారికి, మీ ఇద్దరికి థ్యాంక్ యూ నాన్న. నాగలక్ష్మి గారి గురించి చెప్పడానికి వర్డ్స్ ఏ లేవు. చాలా అద్భుతం మీ క్లాస్. మీ గురించి ఎందుకు చెప్పలేదు అని అంటే, మీరు ఆల్రెడీ పెద్దవాళ్ళు ఆ స్టేజ్ లో ఉన్నారు. ఆ పాప చిన్న పాప గురించి, ఆ పాప గురించి చెప్పడం జరిగింది. సూపర్ మేడం, మీ నవ్వు నిజంగా దీపావళి. ఈ రోజు చూస్తుంటేనే దీపాలు వెలిగినట్టుగా అనిపిస్తుంది. అసలు మీ ఫేస్ లో ఉండే ఆ ప్రసన్నత చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మిమ్మల్ని చూసినటువంటి వాళ్ళు, మీ సన్నిధికి వచ్చినటువంటి వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా ఆ ఎంజాయ్ ని అనుభవిస్తారు. ఏం పర్వాలేదు మేడం, చక్కగా ఉంటారు, ఏం కాదు, సిగ్గుపడకండి.
మూడు నిమిషాలు టైం అయింది మేడం, ముగ్గురు మాట్లాడండి మేడం. మేడం మూడే మూడు నిమిషాలు. నారాయణ రెడ్డి సార్ చెప్పండి సార్. నారాయణ రెడ్డి గారు, పవన్ వాళ్ళ అమ్మాయి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చక్కగా చెప్పింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శుభాకాంక్షలు చరణి, జ్యోత్స్న, మరి నాగలక్ష్మి ముగ్గురు తల్లులు. ఈ రోజు లక్ష్మీలు వాళ్ళు, ముగ్గురు లక్ష్మీదేవులు. ఈ రోజు లక్ష్మి క్షీరసాగర మదనం చేసినప్పుడు లక్ష్మి వచ్చినందుకు దీపావళి జరుపుకుందని చెప్పి ఒక కథనం ఉంది. మరి ఈ రోజు అమృతం ఇచ్చారు మరి చరణి గాని, నాగేశ్వరరావు గాని, అదేవిధంగా నాగలక్ష్మి గాని అమృతాన్ని పంచారు. దీపాలు కంటిన్యూ జరుగుతాయి, ప్రతి ముఖం చిచ్చుబుడ్లాగా వెలుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, ధన్యవాదం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేడం ఇంకో రెండు నిమిషాలు ఉంది మేడం, ఎవరైనా మాట్లాడండి. వెంకటలక్ష్మి మేడం ఎవరైనా మాట్లాడండి, రెండే రెండు నిమిషాలు, చివరి రెండు నిమిషాలు. అందరికి హ్యాపీ దీపావళి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. ఓకే సార్. అయితే సార్ ఎవరు లేరా మేడం? రేపెవరో చెప్పండి సార్. పెడతాం సార్, గ్రూప్ లో పెడతాం సార్ రేపు ఎవరనేది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఉంటా సార్. నాగలక్ష్మి మేడం ఉంటా మేడం. థ్యాంక్ యూ. పామూరు మాస్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలండి. మూడు రోజులు కంటిన్యూ మౌనం గురించి చెప్పే అవకాశాన్ని ఇచ్చారు. మరి దాన్ని అనుభూతి చెందిన వాళ్ళందరూ కూడా, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అందరికి దీపావళి శుభాకాంక్షలు మాస్టర్స్. ఓకే సార్. ఓకే సార్, ఓకే. హ్యాపీ హ్యాపీ హ్యాపీ.